శ్రీ నందమూరి తారక రామారావు గారి అభిమానిగా తన ప్రజా జీవితాన్ని ప్రారంభించి ఆ మహానాయకుని బాటలోనే ఈయన కూడా రాజకీయ అరంగేట్రం చేశారు. మొదట తెలుగు యువతలో కార్యకర్తగా మొదలైన ఆయన రాజకీయ ప్రయాణంలో ఎన్నో పదవుల్ని సమర్థవంతంగా చేపట్టారు. మార్కెట్ యార్డ్ చైర్మన్గా, హుడా చైర్మన్గా, ఇప్పుడు తిరుపతి ఎంపీ ఇన్ఛార్జిగా ఎన్ని పదవుల్ని అలంకరించినా ఇప్పటికీ ఎప్పటికీ తెలుగుదేశం కార్యకర్తనే, ఎప్పటికీ నారా నందమూరి కుటుంబాలకి విధేయుడినే అంటూ పదవులతో సంబంధం లేకుండా పార్టీకి ప్రజలకి ఆయన అనునిత్యం తన సేవల్ని అందిస్తున్నారు. ఆయనే జి నరసింహ యాదవ్ గారు. ఆయనకి పార్టీతో ఉన్న అనుబంధం గురించి, ఆయన అనుభవాల గురించి, నందమూరి నారా కుటుంబాలతో ఆయనకి ఉన్న సాన్నిహిత్యం గురించి, తిరుపతిలో తెలుగుదేశం ఎందుకు గెలుస్తుంది వంటి విషయాలని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఇంటరాక్షన్ విత్ ఎన్ఆర్ఐ కార్యక్రమానికి మొదటిగా విచ్చేసిన శ్రీ జి నరసింహ యాదవ్ గారికి స్వాగతం. అందరికి కూడా, ఎన్ఆర్ఐ అందరికి కూడా, తెలుగు వారందరికి కూడా రాబోయే అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ జీవితాల్లో వెలుగు నింపే విధంగా నా దేవదేవుడు వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలతో అందరూ కూడా సుఖ సంతోషాలు వెలివిరియాలని కుటుంబ సమేతంగా మీ అందరికి కూడా ఈ సందర్భంగా, ఎన్ఆర్ఎస్ అందరికి కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి తరఫున, మా పార్టీ తరఫున, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ గారి తరఫున, నారా లోకేష్ గారి తరఫున అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సార్, ఫస్ట్ ఒకసారి మీ కుటుంబ నేపథ్యం గురించి మాట్లాడుకుందాం. మీ ఫాదర్ కదరప్ప యాదవ్ గారు కూడా పాలిటిక్స్ లో ఉన్నారా? అవును, మొట్టమొదట నేను యువసేన కార్యకర్తగా పనిచేసేటప్పుడు మా ఫాదర్ చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఇటు బీసీ కులాల్లో, బీసీ సంఘాల్లో పనిచేస్తూనే అటు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా కూడా ఇక్కడ వ్యవహరించడం, ఆయన మొదటి నుంచి కూడా టింబర్ వ్యాపారం చేస్తూ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో, ఏదైతే నారావలపల్లికి సంబంధించి, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫాదర్ కబ్జూర్ నాయుడు గారు కానీ, వాళ్ళ బంధువర్గం చాలా మంది, ఎంగమ్మ నాయుడు కానీ, కేశవ నాయుడు కానీ, ఈ విధంగా చాలా మంది వాళ్ళతో కూడా, అందరితో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మా ఫాదర్ దగ్గర నుంచి మేము కానీ అంతా కుటుంబ సభ్యుల మాదిరి ఫీల్ అవుతాం ఆ ఏరియాకి పోతే. ఎక్కడ కూడా చాలా మంది కులాల గురించి ఈరోజు మాట్లాడుతూ ఉంటారు, ఏ పొద్దు కూడా కులాలకు అడ్డుకోవాలి ఎవరు మా మధ్య రాలేదు. కూడా కదిరప్ప యాదవ్ కుటుంబం అంటే అక్కడ ఉన్న ఏదైతే అందరూ చెప్పే కమ్మ సామాజిక వర్గానికి అతి సన్నిహితంగా ఉంటాం, కానీ ఎప్పుడు ఆ భేదాభిప్రాయాలు లేవు. రాజకీయాలు వేరే విధంగా ఉంటాయి, వేరే విధంగా ఉంటాయి, కానీ అన్ని కూడా ఆ యొక్క కుల ప్రస్తాపన మేము కూడా చూడాల. నాకు ఓటు వేసినప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు కానీ, రామమూర్తి నాయుడు గారు కూడా చాలా ఆప్యాయతగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ వాళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో వ్యక్తులు కూడా కదిరప్ప యాదవ్ కుటుంబం అంటే సొంత కుటుంబం మారిగా చూసుకునేవాళ్ళు. ఎప్పటి నుంచి పరిచయం సార్ చంద్రబాబు నాయుడు గారు? చిన్నప్పటి నుంచి పరిచయం లేకపోతే? చిన్నప్పటి నుంచి పరిచయం. మా ఫాదరు కజూర్ నాయుడు ఆ వ్యాపార రీత్యాలు పోయి వచ్చే సందర్భంలో అప్పటి నుంచి నాకు కూడా పెద్ద ఆయన కూడా పరిచయమే. అప్పుడు బాబన్న అక్కడ ఇల్లు, అటుపక్క ఒక పూరిపాకు ఉండేది, అక్కడ ఇవంత వంటశాల మారిగా మనం అంటాం కదా ఆగ్నేయ దిశగా ఆ ఇంటికి వంటశాల ఉండేది. అప్పుడప్పుడు పోయి కూడా అలా టిఫిన్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా అనునిత్యం కూడా సంబంధాలు ఉండేవి. మీ ఇద్దరి మధ్య అంటే మీకు చాలా రోజుల నుంచి అనుబంధం ఉంది అంటున్నారు కదండి, ఏదన్నా మీకు గబుక్కను గుర్తొచ్చేది ఏంటి పర్సనల్ లెవెల్లో? రాజకీయంగా కాకుండా పర్సనల్గా మీకు చంద్రబాబు గారు గురించి ఆలోచించగానే మీకు గుర్తొచ్చేది ఏంటి అంటే, మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు కష్టపడే మనస్తత్వం ఇప్పుడు చూస్తా ఉన్నాం కదా, అప్పట్లో కూడా ఆయన కష్టపడే మనస్తత్వం, కష్టపడి వచ్చిన ఫలితాలను ఆనందించాలనే వాడే, కానీ ఏదో ఉన్న ఫలంగా మనకు అది వచ్చేయాలి. కొంతమంది ఇప్పుడు చూస్తూ ఉంటాం ఉదయం నుంచి సాయంత్రానికి నాకేదో జరిగిపోవాలని మనస్తత్వం ఉంటుంది, అలా లేదు. ఏదైనా కష్టపడి సాధించుకోవాలనే దిశగానే ఆయన మనస్తత్వం కానీ ఆయన ఇది కానీ చిన్నప్పటి నుంచి నేను చూసింది కూడా అదే ఆయనలో. ఆయన యొక్క స్ఫూర్తి కూడా 10 మందికి సహాయపడాలి, 10 మంది మన వల్ల గుర్తింపు తెచ్చుకునే విధంగా సమాజంలో పెరగాలనే మనస్తత్వం కాబట్టి ఆయన దగ్గర మేము ఇన్ని సంవత్సరాలు కూడా కొనసాగుతాం. నాదండ్ల భాస్కర్ రావు గారి ఎపిసోడ్ కూడా మీరు దగ్గర నుంచి చూసారా సార్? అప్పట్లో తెలుగు యువతలో ఉండి మీరు ఉద్యమం అయ్యి మొదలు చేస్తుంటారు కదా. ఎందుకంటే అప్పట్లో ఏదైతే ఈ రాష్ట్రం మొత్తం అట్టుడికే పరిస్థితిలో, తిరుపతి నుంచి మేము కూడా ఆ రోజు ఏదైతే నాదండ్ల భాస్కర్ రావు గారు తిరుమలకు వస్తారన్న సంఘటన జరిగినప్పుడు
ఆయన అటాక్ చేయాలనే ఉద్దేశంతో మేమందరూ కూడా వెళ్ళడం జరిగింది. మా ఫాదర్ కూడా ఇక్కడ ఆటో నగర్ అని తిరుపతిలో ఆటో నగర్ వాళ్ళతో మాకు సన్నిహిత సంబంధాలు, టింబర్ యార్డ్కి సంబంధించి టింబర్ వాళ్ళందరితో కూడా సన్నిహిత సంబంధాలు ఉంటే వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి అక్కడ ఏదైతే అలిపిరి కాడు జరిగిన సంఘటన ఏదైందో నాదేండ్ల భాస్కర్ రావు పైన అటాక్ చేయడం జరిగింది ఆ రోజు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఒక మహానేత ఎన్టీ రామారావు గారు, ఈ రాష్ట్రానికి అందరి యొక్క ఆకాంక్ష కూడా ముఖ్యమంత్రి అయితే ఆయన ఏదైతే హార్ట్ ఆపరేషన్కి అమెరికాకి వెళ్ళి వచ్చిన వెంటనే కూడా ఆయన్ని ఈ విధంగా వెనుకోడి పడవడాన్ని తీవ్రంగా కూడా కలిచి వేసినాయి. కాబట్టి మళ్ళీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చునే వరకు అవిశ్రాంతంగా ఈ రాష్ట్రంలో అప్పుడు వెంకయ్య నాయుడు గారు కూడా చాలా సందర్భాల్లో చేయడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏదైతే కర్ణాటకలో ఉండే హిల్స్కి సంబంధించి ఆడంతా ఎమ్మెల్యేలందరినీ కాపాడుకోవడం కానీ ఒక దీంతో ఆయన యొక్క ఇది మరవలేమ. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పొద్దు నిలబడి ఉందంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారి పైన ఏదైతే ప్రజాస్వామ్యం పైన ఆ రోజు అటాక్ జరిగిందో నాదేళ్ళ భాస్కర్ రావు కానీ గవర్నర్ ద్వారా ఏదైతే ఆ రోజు చేశారో ఆ రోజు ఆయన చేసిన పోరాటం ఎప్పటికీ మరువలేనిది. ఈ పార్టీకి ఈ పార్టీ తెలుగు ప్రజలు ఉన్నంత కాలం కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడిన తీరు ఎవరు కూడా మర్చిపోలేరు. ఇప్పుడున్న కొంతమందికి తెలియకపోవచ్చు కానీ ఆయన ఆ రోజు పార్టీకి చాలా మంది అంటా ఉంటారు ఏది లక్ష్మీ పార్వతిని బూతిగా చూపించి ఏ విధంగా ఎపిసోడ్ నడిచిందో మనం చూసాం. కానీ చంద్రబాబు నాయుడు ఏ రోజు వెన్నుపోటు ఎన్టీ రామారావు పడవ ఆ రోజు జరిగిన పరిణామాలు ఆ రోజు కాపాడుకున్న తీరు మళ్ళా చూస్తే ఈ లక్ష్మీ పార్వతి ద్వారా ఈ పార్టీకి ఎంత ఇదేంటే మేము చూసాం ప్రత్యక్షంగా. ఆ రోజు ఎన్టీ రామారావు గారు తిరుపతికి ఒక రోజు వచ్చారు ఎయిర్పోర్ట్ లో, ఎన్టీ రామారావు గారు లక్ష్మీ పార్వతి ఒక సైడ్ వెళ్ళిపోవడం, పార్టీ నాయకులంతా కొంతమంది చంద్రబాబు నాయుడుతో మేమంతా ఉండిపోవడం అవన్నీ కూడా మేము చూసాం. చూసినాక మాలోనే కదా ఒక ప్రధానమంత్రి అవగల సత్తా ఉన్న ఎన్టీ రామారావు ఒక ఆడమనిషి వల్ల లక్ష్మీ పార్వతి వచ్చి ఆయన ఒక పదవికి అడ్డపడింది అనే బాధ అభిమానులైన మా అందరిలోనే ఉంది. అదే లక్ష్మీ పార్వతి లేకపోయింటే దేశ ప్రధానిగా మేము ఖచ్చితంగా కూడా ఎన్టీ రామారావు గారిని చూడగలిగేవారం. దానికి చంద్రబాబు నాయుడు యొక్క కృషి కూడా దాంట్లో దాగుంది, ఆయన స్ఫూర్తి కూడా ఆయన ఊహలు కూడా అదే. ఎన్టీ రామారావు దించేసి పదవలేక రావాలని ఆకాంక్ష ఏనాడు చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఆ రోజు రెవెన్యూ మంత్రిగా ఉంటే ఏదైతే సచివాలయంలో జరిగిన ఎపిసోడ్ కానీ మేమందరం కూడా చిత్తూరు జిల్లాకు చెందిన మేమందరం కూడా ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళాము. ఆ రోజు వెళ్తే ఆడ జరిగిన మాటలు కానీ తదంత పరిణామాలు కానీ ఒకసారి కలిసి వేస్తాయి అవన్నీ కూడా. ఎందుకంటే పార్టీని కాపాడుకోవాలి, ఈ రాష్ట్రంలో ఎంతో మంది త్యాగాల ఫలితంగానే తెలుగుదేశం పార్టీ ఈరోజు ఉంది. వాళ్ళ యొక్క మనోభావాలకి అర్థం పట్టే విధంగా ఉండాలి. ఏదో గోల్డ్ గాజులు ఇచ్చినంత మాత్రాన వాళ్ళకి పదవులు వేసేయడం, చీరలు పెట్టిన మంత్రాన చీరలు పెడితే పట్టు చీరలు పెడితే పదవులు వేసేయడం, ఒక్కొక్కరికి రెండు మూడు పదవులు కేటాయించడం చూసాం ప్రత్యక్షంగా. ఆ రోజు లక్ష్మీ పార్వతి ఏ విధంగా ప్రవర్తించిందో, ఆ రోజు లక్ష్మీ పార్వతి ప్రవర్తన ఏ విధంగా అంటే మా మనసులో అభిమానులు కానీ పార్టీ శ్రేణులు కానీ జీర్ణించుకోలేని పరిస్థితి. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక విధమైన ఇది ఉంటే ఈ రాష్ట్రం అంతా అట్టుడిగిపోయింది ఆ రోజు. ఆ విధంగా ఉన్న సందర్భంలోనే చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు వైస్రాయ్ హోటల్ స్క్రీన్ క్రియేట్ గాడు అని అక్కడ అందరూ కూడా ఆయనకు అండగా నిలబడ్డం, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే హరికృష్ణ గాని బాలకృష్ణ గాని వీళ్ళందరూ కూడా టోటల్ కుటుంబం అంతా కూడా చంద్రబాబు నాయుడు వెంట ఉండడం అవన్నీ కూడా ఈ పార్టీలో ఎవరు కూడా మేము మర్చిపోలేము. 95 ఎపిసోడ్లో చాలా మంది లక్ష్మీ పార్వతిని బూజుగా చూపించారని కొంతమంది అంటున్నారు. అది 20 సంవత్సరాల క్రితం జరిగింది, కానీ ఈ మధ్య ఆ ఎపిసోడ్కి బాగా పాపులారిటీ పెరిగిపోయింది. అది ఎందుకు అంటే తెలుగుదేశం దెబ్బతీద్దామనేనా, లేకపోతే అప్పుడు జరగిన న్యాయము లక్ష్మీ పార్వతికి ఇప్పుడు చేద్దామని జనాలు ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నారా? రాజకీయ లబ్ధి దీంట్లో దాగుంది. ఎందుకంటే లక్ష్మీ పార్వతిని అన్నాడు అది అందరికీ తెలుసు. ఎవరో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ రాజకీయాల కోసం మాట్లాడడం లేదు. ప్రత్యక్షంగా తెలుగుదేశం పార్టీలో శ్రేణులు కానీ నందమూరి తారక రామారావు అభిమానులు కానీ లక్ష్మీ పార్వతి వల్ల ఆయన క్యారియర్ ఎంత దెబ్బతినింది అనేది మా అందరికీ తెలుసు. మాలో బాధ. ఒకరోజు లక్ష్మీ పార్వతి లైవ్ లో తీసుకుంటే నేనే అడిగాను, నీ వల్ల మా నాయకుడు మా యొక్క అభిమాన నాయకుడు యొక్క దీన్ని మీరు అర్ధాంతరంగా కూడా ఆయన తనువు చాలించే దానికి మీరు కారణమయ్యారు, మీరు ఈ రోజు టీవీల ముందు వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదమ్మా, మీరు చేసిన తప్పు దాన్ని ఏ విధంగా పెట్టిపోయే తప్పు జరిగిపోయింది, ఆయన కాలం అయిపోయినారు, ఇంకా కూడా ఆయన దీన్ని నువ్వు తీసుకొని రాజకీయంగా ఎదగాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి పక్కన చేరి నువ్వు పదవి కాంక్షతో ఏ విధంగా మాట్లాడావో చూసావు.
కొంతమంది తెలియనే తెలియక కొంతమంది ఆ మాటలు నమ్మచ్చేమో కానీ తెలియదు. ప్రతి ఒక్కరు కూడా ఎన్టీ రామారావు గారి విషయం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ పార్వతి చెప్పింది అని ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. అభిమానులు కానీ పార్టీ చెందిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ కానీ అలాంటి లక్ష్మీ పార్వతిని జగన్మోహన్ రెడ్డి టేకప్ చేసి ఆమె దగ్గర టీవీలో కానీ వాళ్ళ సొంత ఛానల్లో ప్రచారం చేసుకొని కొన్ని విధాలుగా చంద్రబాబు నాయుడు గారి పైన అబద్ధాలను పదే పదే వల్లించే విధంగా చేయడం, దాని వల్ల కూడా ఏదైనా కొద్ది శాతం అటు ఇటు అంటే రాజకీయ దీనికోసమే రాజకీయ పప్పం గడుపుకొని ముఖ్యమంత్రి పీఠం ఎలాగైనా అధిరోహించాలనే దాంట్లో లక్ష్మీ పార్వతి కూడా ఒక పావుగా ఆయనకు ఉపయోగపడింది అనేది వాస్తవం. అంటే సార్ మీరు ఇప్పుడు ఎన్టీఆర్ గారికి చాలా పెద్ద అభిమాని, అలాంటిది మీకు అసలు ఆ టైం ఇప్పుడు తిరుగుబాటు జరుగుతున్న టైంలో మీకు చాలా పెద్ద సంకట స్థితి కదా. అంటే ఒక పక్క ఎన్టీ రామారావు గారు, ఒక పక్క పార్టీ ఆయన పార్టీ, ఈ రెండింటి మధ్యలో తేల్చుకోవడం అనేది మీకు చాలా కష్టమై ఉండొచ్చు. దాని గురించి ఒకసారి చెప్పండి. ఎందుకంటే ఎన్టీ రామారావు లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలో ఎంటర్ అయినాక తిరుపతిలో ఏదైతే మేజర్ చంద్రకాంత్ ఫంక్షన్ లో మేము కూడా ఉన్నాం, మేజర్ చంద్రకాంత్ ఫంక్షన్ లో ఆయన ఆమెకి ఏదైతే తాలిబొట్టు కట్టే దీనికి రావడం కట్టడం ఇవన్నీ కూడా చూసాం. అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ దీంట్లో అక్కడ ఉన్నారు కానీ ఎంత వారించినా అది జరిగే పరిస్థితి కాలేదు. ఆ విధంగా అంతకుముందు ఏదైతే ఆయన చరిత్ర రాస్తామని చేరి ఆయన చరిత్ర ముగిసిపోవడానికి కారణమైంది లక్ష్మీ పార్వతి. వాస్తవంగా ఇలాంటి సందర్భంలో అభిమానులందరూ కూడా చాలా మంది అభిమానులు బాధపడ్డాం మేమంతా కూడా. ఒక పక్క తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక విధమైన ఉంటే ఆ పార్టీలోనే ప్రధానంగా ఉన్న అభిమానులందరూ కూడా ఆ జరిగిన సంఘటనలకు కానీ దానికి కానీ కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువ బాధపడింది అభిమానులు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ లక్ష్మీ పార్వతి వేసిన నామినేటెడ్ పోస్టులు కూడా ఆమె కూర్చొని ఎన్టీ రామారావు ఉన్నప్పుడు అదే పార్టీకి దిగజారిపోయేదానికి అక్కడి నుంచో స్టార్ట్ అయింది మొదట. ఎందుకంటే పార్టీలో కష్టపడిన వాళ్ళకి పదవులు ఇవ్వడం సహజం కానీ లక్ష్మీ పార్వతి చుట్టూ కోటరీకి పదవులు వేసుకోవడం అనేది ఆ రోజు జరిగింది. ఈరోజు ఆ వాస్తవాన్ని ఎవరూ కాదని లేరు. ఈరోజు రాజకీయంగా చంద్రబాబు నాయుడు పైన అభియోగాలు మోపచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారి పైన అబద్ధాలు పదే పదే చెప్పినా కూడా ఏదైతే జరిగిన సత్యాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎవరు కూడా దాన్ని చూసిన వాళ్ళు ఎవరు కూడా మర్చిపోలేని సంఘటనలు అది. ఆ రోజు వాస్తవంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని ఏ విధంగా మళ్ళీ అధికారంలో కూర్చోబెట్టాలి, ఈ పార్టీకి మళ్ళీ ఇప్పటి వరకు జీవం పోసిన శక్తి యుక్తులు ఒక చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యం అయింది కానీ వేరే వాళ్ళ ఇంటి అది అయ్యే పనే కాదని కూడా ఈ సందర్భంగా తెలుస్తూ ఆ రోజు జరిగిన సంఘటనలు అభిమానులు గుండెలను కలిసి వేసే దిశగా ఆ రోజు అవన్నీ కూడా జరగడం మేము కూడా తిరుపతి నుంచి ఆ రోజు తిరుపతి ఎమ్మెల్యేగా ఏ మోహన్ గారు ఉన్నారు మేమంతా కూడా ఏదైతే వైస్రాయ్ హోటల్లో మేము కూడా ఈ నుంచి బై రోడ్డు వెళ్ళడం జరిగింది వైస్రాయ్ హోటల్లో మేము కూడా ఉన్నాం, నేను ఎక్స్ఎమ్మెల్యే మోహన్ అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్యే శ్రీనాథ్ రెడ్డి వాళ్ళిద్దరు అప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నారు అక్కడ. ఆ ఎపిసోడ్ అంతా కూడా అక్కడ ఉన్నాం మేము కూడా ప్రత్యక్షంగా చూసాం కాబట్టి ఆ బాధలు తెలుస్తాయి. ఇప్పుడు ఏదో అధికారం కోసం చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి మాట్లాడడం అవి చరిత్ర క్షమించదు అలాంటి వ్యక్తులు. దగ్గుబాటి గారు, చంద్రబాబు గారు, ఎన్టీఆర్ అప్పుడు మూడు ముఖాలుగా ఉండేవాళ్ళు పార్టీకి. దగ్గుబాటి గారు, చంద్రబాబు గారు పార్టీని చూసుకునేవాళ్ళు స్ట్రక్చర్ని. వీళ్ళిద్దరు కలిపి బయటకు వచ్చేటప్పుడు దానికి కుటుంబం కూడా సపోర్ట్ చేసింది, అందులో పెద్ద మనం పెద్ద విమర్శించడానికి లేదు. కానీ ఆ తర్వాత దగ్గుబాటి గారు బయటకు వచ్చేసి మళ్ళీ ఆయన తర్వాత కాంగ్రెస్లో చేరినాక ఈ అన్నిటికీ ఎక్కువ తోడైందంటే ఏమంటారండి, అంటే ఇది చంద్రబాబు గారు ఇప్పుడు వెన్నుపోటు పొడిచారు అనేది ఆ తర్వాత దగ్గుబాటి గారు అందరికన్నా ఎక్కువ తీసుకున్నారు, అందరికన్నా ఎక్కువ జనాల్లోకి తీసుకెళ్లారు అంటే ఏమంటారు మీరు? దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఏదైతే ముందు యువత అధ్యక్షుడిగా పనిచేయడం ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి ఆయన కూడా పనిచేశారు దాని కాదే. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు మనకు సహజంగా కూడా ఏదైతే ఇప్పుడు కో బ్రదర్స్ మధ్య కానీ అనందముల మధ్య కానీ ఈర్ష్యా ద్వేషాలు ఉంటాయి, ఒకరి ఎదుగుదల ఉన్నే ఓర్చుకోలేని మనస్తత్వం. ఆయన కూడా మానవ మాత్రుడే కాబట్టి ఒక మనిషే కాబట్టి చంద్రబాబు నాయుడు ఎదుగుదలని నాకన్నా చిన్నల్లుడైనా అతని ఎదుగుదలని అతను జీర్ణించుకోలేకపోయారు. అందువలనే ఆయన ఆ పక్క ఈ పక్క మారడం అవన్నీ చూస్తాను. మాకు కూడా బాధ ఎందుకంటే వెంకటేశ్వరరావు యువత అధ్యక్షుడిగా ఉన్నాడు, మేమంతా యూత్ గా పనిచేశాము. అలాంటి వ్యక్తి ఏదో పదవి కోసమో లేక ఇంకో దానికోసమో చంద్రబాబు నాయుడు పైన అవాకులు చవాకులు పేల్చడం కానీ ఆయన వీధి నుంచి వెళ్ళిపోవడం కానీ జరిగి ఉండకూడదు.
ఎందుకంటే మేమంతా కష్టం ఉన్నా నష్టం ఉన్నా ఈ రోజు వరకు ఎందుకు ఒక పార్టీలో కొనసాగుతానో, ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఒక పార్టీని నమ్ముకొని ఆ పార్టీ వల్ల 10 మంది పేద ప్రజలు ఉపయోగం ఉంటుంది కాబట్టి ఆ పార్టీలో కొనసాగుతాను. ఒక పెద్ద అల్లుడుగా ఉండి మీరు మీరు ఒక ఆలోచన ఏదో మీ సొంత ప్రాపకం కోసం వెళ్ళినట్టు ఉందే తప్ప ఈ పార్టీ నిలబెట్టాలి. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెడితే మనం ఈ పార్టీ జెండా ఈ పార్టీ సిద్ధాంతం ఎన్టీ రామారావు యొక్క దీన్ని మర్చిపోలేని సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఎన్టీ రామారావు జీవితంలో. ఇలాంటి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని ముందు కుటుంబ సభ్యులు ఉన్నారు, కానీ వెంకటేశ్వరరావు గారు వెళ్ళిపోవడం ఈ విధంగా దీన్ని మేమందరూ కూడా అభిమానులందరూ కూడా చాలా కలిసివేసింది. ఆ రోజు ఈ రోజు కూడా మీరు చూశారు ఎన్ని పార్టీలు మారాడు. ఇప్పుడు ఏమో ఒక ఎన్టీఆర్ అల్లుడుగా మీ మీ యొక్క స్థానం మీ యొక్క గౌరవం ఎవరు ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు ఆయన గౌరవం ఆయన ఇది అనుకుంటే అది అట్లా ఇండివిజువాలిటీ. ఒకవేళ ఎమ్మెల్యేగా ఉన్నంత మాత్రానో ఇంకో మాత్రానో పెరిగేది ఉండదు వాళ్ళకి తరిగేది ఏమి ఉండదు. ఒక ఎన్టీ రామారావు బిడ్డగా అటు హరికృష్ణ గారు కూడా ఏ విధంగా కష్టపడో చూసాను డ్రైవర్గా ఆయనకి పనిచేయడం. కానీ తిరుపతిలో కూడా ఒక అఖిల పక్ష సమావేశం జరిగింది తిరుపతిలో ఒక సభ భారీ బహిరంగ సభ దాంట్లో హరికృష్ణ గారిని తోసేసినారు నేనే ఉన్న పక్కన తోసేస్తే ఆయన కాలుకి గాయమైంది అంటే అప్పుడు తెలియదు ఎన్టీ రామారావు కూడా హరికృష్ణ అనేసి అలాంటప్పుడు కూడా మేము ఆడ స్టేజ్ పైన కూర్చొని పెట్టి ఆయన కాలుకి గాయం అయిన దానికి గుడ్డ చుట్టి ఆయన అంటే అంత సింపుల్ గా ఉన్నారు ఎన్టీ రామారావు ప్రకారం ఎవరు మా ఫాదర్ ముఖ్యమంత్రి మేము హావభావాలు మాట్లాడ బాడీ లాంగ్వేజ్ మాట్లాడి ఎక్కడంటే అక్కడ జోక్యాలు చేసుకోవడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూసాం లక్షలాది లక్షల కోట్ల రూపాయలు తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని ఏ విధంగా సంపాదించాడో ఏ విధంగా కేసులు ఉన్నాయో ఏ విధంగా ఈ రోజు కూడా కేసులు విచారణ ఆ విధంగా ఎన్టీ రామారావు కుటుంబాన్ని ఏ ఒక్కరిపైన లేదు. ఇంత ఉన్నతమైన భావాలతో ఉన్న కుటుంబంలో మీరు అల్లుడుగా ఉన్నప్పుడు ఆయన యొక్క నీకు సొంత అభిప్రాయాలు ఉన్నా కూడా ఆ యొక్క కుటుంబాన్ని యొక్క ఉన్నతిని కాపాడాల్సిన బాధ్యత కూడా నీ పైన ఉంది. మీరు ఎన్టీఆర్ గారికి పెద్ద అభిమాని, ఆ తర్వాత చంద్రబాబు గారితో మీకు చాలా సాన్నిహిత్యం ఉంది. ఈ ఇద్దరులో మీరు అబ్జర్వ్ చేసిన ఏంటండి, అంటే ఇద్దరులో ఒక లీడర్ గా ఉండాల్సిన క్వాలిటీస్ ఏమున్నాయని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎన్టీ రామారావు గారు రాజకీయాలు రాజకీయ చతురత కలిగిన దీంట్లో దాన్ని ఏమంటామంటే మనం ఎత్తుగడలు వేసే దాంట్లో అంత నేర్పరి అంత ఇది లేదు. ఆయన ఏదున్నా స్ట్రైట్ గా మాట్లాడేవాడు స్ట్రైట్ గా ఇదేవాడు. అందువల్లనే చాలా సమస్యలు వచ్చినాయి. ముఖ్యమంత్రి అయిన వెంటనే మీ అందరికీ తెలుసు ఏదైతే అధికారులతో కూడా వ్యవహారం రావడం వాళ్ళందరూ కూడా ధర్నాలు చేయడం ఆయన కూడా సచివాలయం ముందు రోడ్డు బైఠాయించడం ఇలాంటి సంఘటనలు చాలా చూసాము. అవి ఎందుకు వచ్చాయంటే రాజకీయంగా ఆయన ఏదనుకుంటుంది. నేనే ప్రత్యక్షంగా తెలుగు గంగకు సంబంధించి ఫౌండేషన్ రేణుగుంట రోడ్ రేణుగుంట దీని దగ్గర అక్కడ మహా ఇంజనీర్లు అందరూ ఉన్నారు అక్కడ. అప్పుడు ఆడు మాట్లాడుకుంటా ఉండింది నేను విన్నా ఎన్టీ రామారావు గారి సినిమాలన్న అనుకున్నట్టుంది ఇన్ని కొండలు దాటి తెలుగు గంగని తమిళనాడు వరకు రన్ చేయడం సాధ్యమా అంటూ ఆడు ఇంజనీర్లు మాట్లాడుకుంటా ఉన్నారు. ఒక పక్క స్కోపము ఆయన వచ్చి ఫౌండేషన్ వేయాలి హెలికాప్టర్ వచ్చి ఆడ దిగి ఫౌండేషన్ ఇది లాగాలి ఆడ ఇంజనీర్లు మాట్లాడుతా ఉంది ఏమంటే నేనే స్వయంగా నేను సినిమాల 3 గంటల సినిమాలు అయితే ఆడొచ్చు ఈయన తెలుగు గంగ నెట్ తీసుకెళ్తాడండి అంటే సాధ్యం కాని పనులు కూడా సాధ్యం చేయించిన చరిత్ర ఒక ఎన్టీ రామారావు అంటే ఆయన చెప్పింది జరిగి తీరాలి అంతే ఏమన్నా కానీ. చంద్రబాబు నాయుడు గారు కాలానుగుణంగా వ్యక్తుల అనుగుణంగా అటు ఇటుగా రాజకీయం దీంతో ఎందుకంటే పెద్ద రౌడీ ఆయన పైకి దాడికి వచ్చినా కూడా అతన్ని శాంతింపజేసి పంపించే చంద్రబాబు నాయుడు అదే ఎన్టీ రామారావు అయితే ఎదుర్కొనే తీరు వేరు. చంద్రబాబు నాయుడు విషయంలో ఏది కూడా ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకునేవాడు. అంటే ఇప్పుడు అన్ని ఆటుపోట్లు చూసిన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి లేకపోతే నాదండ భాస్కర్ రావు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు వీళ్ళందరూ దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారి వరకు వీళ్ళందరినీ చూసిన చంద్రబాబు నాయుడు గారికి ఆయన రాజకీయ జీవితంలో అతిపెద్ద సవాల్ ఇప్పుడే ఎదురవుతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక బలమైన నాయకుడు లేకపోతే ఇంత మెజారిటీతో వచ్చిన నాయకుడిని ఎదుర్కోవడం అందులోనూ ఆయన కూడా అంత ఈజీగా వెళ్ళే మనిషి కాదు కొంచెం అపోనెంట్స్ ని తొక్కేయాలి అనుకునే టైప్. సో అలాంటి ఛాలెంజ్ ని పార్టీ ఎలా ఎదుర్కొంటుంది? ఇప్పుడు ఫ్యాక్షన్ నుంచి వచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి
వాళ్ళ నాయన యొక్క పదవిని అర్థం పెట్టుకొని కోట్లాది రూపాయలని ఇచ్చేసి, ఇది వాస్తవాలు, ఇదేమి అభియోగం చేయడం లేదు అతని పైన, మేము అసత్య ఆరోపణలు చేయడం, వాస్తవంగా కూడా తండ్రి పదవిని అర్థం పెట్టుకొని ఈ కార్యక్రమాలన్నీ చేసే మనస్తత్వం, ఒక పులివెందల అలాంటి ఒక ఏదైతే మనం రాక్షస క్రీడ అంటామా, లేకపోతే ఈ రౌడీయిజం గుండాయిజం ఎదుటి వ్యక్తుల్ని హతమార్చడం ఇలాంటి దీని నుంచి రాజారెడ్డి కుటుంబం, కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన ఇవన్నీ కూడా మనం చూసాం. ఇవన్నీ చేసిన వ్యక్తి, ఇన్ని కేసుల్లో ఇరుక్కున్న వ్యక్తి, ఈరోజు ఇలాంటి వ్యక్తితో ఇప్పుడు రాజశేఖర రెడ్డితో పోటీ పడినాడు చంద్రబాబు నాయుడు అంటే అది ఈక్వల్ ఇదిగా జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏ విధంగా, మనం ఒకే ఒక ఉదాహరణ చూస్తే, ఇప్పుడు ఏదైతే ప్రజావేదిక కూల్చేసినాడు వచ్చిన వెంటనే, ప్రజావేదికలో నువ్వు ఎందుకు మీటింగ్ పెట్టావు, ఎవరికైనా సందేహం కలదా, నువ్వు పెట్టిన మీటింగ్ పెట్టినాక హాల్ కానీ ఆ దర్బారు ఇవన్నీ చూసినాక ప్రజావేదిక నాకు మా ప్రతిపక్ష నేతగా నాకు కేటాయించమని చంద్రబాబు నాయుడు గారు అప్పటికే లెటర్ పెట్టినారు గవర్నమెంట్కి ప్రతిపక్ష హోదా. ఇతను ఫస్ట్ డే మీటింగ్ పెట్టి అక్కడ చూసి ఇదే లాస్ట్ మీటింగ్, ఇక్కడ ఇది ఉండకూడదు, దీన్ని కూల్చేయాలనేసి ఆర్డర్ పాస్ చేసిన, సరే కూల్చేసినారు. కూల్చేసినాక ఎవరైనా మనం కూడా చిన్న చెత్త చెదారం మన ఇంటి ముందు అంటే ఏం చేస్తాం, ఎత్తి బయట పడేస్తాం దూరంగా. ఇప్పటి వరకు ఆ శిథిలాలని కదిలించాలి అక్కడి నుంచి. దాని అర్థం ఏమి, ప్రతినిత్యం కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక పొయ్యి వచ్చే దారిలో ఆయన కట్టించిన అంత దీన్ని కూల్చేసి ఆ శిథిలాలు నడిపెట్టారంటే అతని యొక్క మనస్తత్వం దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు అందరూ. సరే, ఇది అంటే ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు అంటున్నారండి, మరి ప్రజలు చూస్తుంటే చంద్రబాబు గారు కష్టము అంటే చంద్రబాబు గారు హైదరాబాద్ని ఎలా కట్టారు ఏంటి అన్నది ప్రజలకు తెలుసు. అలాంటి చంద్రబాబు గారు అమరావతి గారు కడతారనే ప్రజలకి చంద్రబాబు గారికి పవర్ ఇచ్చారు అప్పుడు. కానీ 5 సంవత్సరాల్లో ఆయన అమరావతిని కట్టలేకపోయాడు అన్నది కదా ప్రజలు బాధ. ఆయన 5 సంవత్సరాల్లో ఉండి అమరావతిని కట్టలేకపోయాడు, అందుకే ఇంకా ఈయన వల్ల కాదు, ఈయన పెద్దవాళ్ళు అయిపోయారు అందుకని జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్నాం అని చెప్పి ప్రజలు భావించారు కదా. లేదు లేదు, అక్కడ ఏం జరిగిందంటే అక్కడ కన్స్ట్రక్షన్లు కానీ రోడ్లు కానీ, మనం చిన్న ఇల్లు కట్టుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు పడతాయి, చిన్న ఇల్లు ఒక 40 అంకణాలు లేదా 40x16 హౌస్ కట్టుకోవాలంటే ఎంత టైం తీసుకుంటుంది, అటువంటి దాని పరుగులు తీర్చినాడు అక్కడ. అమరావతి నిర్మాణం కానీ అసెంబ్లీ తాత్కాలిక అసెంబ్లీ అని దాని ఓన్ పబ్లిసిటీ, తాత్కాలిక అసెంబ్లీ ఎందుకు అవుతుంది, కానీ కన్స్ట్రక్షన్ అంతా కూడా పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్, అవన్నీ కూడా అసెంబ్లీ ఆడున్నా కూడా రేపు ఇంకో దానికి వాడుకుంటాం. ఏదైతే అమరావతి నిర్మాణం పూర్తి అయితే అసెంబ్లీ వేరే చోట, అదేవిధంగా హైకోర్టు కానీ ఇవన్నీ కూడా పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్. కానీ వీళ్ళు ఏం చెప్పారు, అవన్నీ తాత్కాలిక కట్టడాలు అవన్నీ వాళ్ళే చెప్పారు, ఈ విధంగా ప్రచారం గ్లోబల్ ప్రచారం చేశారు. కానీ ఈరోజు అమరావతి నిర్మాణానికి అంత తక్కువ టైంలో అన్ని బిల్డింగ్లు అన్ని టవర్స్ ఏ విధంగా వచ్చాయో మనం చూస్తా ఉన్నాం. కొంతమంది ఇప్పుడు బీసీలు మీకు అది చేస్తాం ఇది చేస్తాం నమ్మినారు, కొంతమంది నమ్మిన దానికి ఈరోజు చూసినారు కదా నిన్న సంక్రాంతి వేడుకలు అని చెప్తారు. ఏమి బీసీల పదవులు సుమారు ఈరోజు 16,500 పోస్టులు ఈరోజు బీసీలకు లేకుండా చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి, అందుకు సంక్రాంతి చేసుకోవాలన్నా సార్. అంటే ఇప్పుడు అమరావతి సంగతి ఇంతకు ముందు మాట్లాడుకున్నాం, అట్లానే ఇప్పుడు 3 రాజధానులు అన్నీ జగన్ గారు అంటున్నారు, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరు, నేను ఇంతకు ముందు మీ వీడియోలు కొన్ని చూశాను, అందులో మీరు అమరావతికి అనుకూలంగా ఉన్నట్టుగా మీ తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు కోరుకునేది వాస్తవం, ప్రపంచ స్థాయి నగరంగా దీన్ని డెవలప్ చేయాలని కోరుకునేది కష్టం ఆయన వాస్తవం. ఇవన్నీ జరిగినప్పుడు గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కట్టినటువంటి ఈ విధంగా ఆఫ్ చేసిన దాఖలాలు లేవు. ఈరోజు అమరావతికి సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గృహప్రవేశం చేశారు ఎన్నికలకు ముందు మంగళగి, గృహప్రవేశం చేసినాక ఆడేం మాట్లాడారు అందరూ, తనతో పాటు అందరూ కూడా ఏం మాట్లాడారు, చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకోలేదు, ఈ అమరావతి రాజధాని ఎక్కడికి తరలిపోదు, దానికి తార్కాణం మా నాయకుడు ఇక్కడనే ఇల్లు నిర్మించుకొని గృహప్రవేశం చేస్తా ఉండాలి ఈరోజు అని రోజాతో మొదలుకొని ఇప్పుడు మంత్రులుగా వెలగబెట్టుతున్న వాళ్ళందరూ కూడా మాట్లాడారు. ఇప్పుడు నేను స్ట్రైట్ క్వశ్చన్ ఒకటే, ఇంతమంది మంత్రులు ఒక బాధ్యతాయుతంగా ఉన్న మీరు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ఈరోజు తుమ్మలో తొక్కి 3 రాజధానులు అని చెప్తా ఉన్నాడు, ఒక్కరు రాజీనామా చేయలేరండి మీరు, చరిత్ర చెప్పుకుంటుంది. ఒక్కరు బయట వచ్చి మంత్రి నాకు అవసరం లేదు, మా పార్టీ తప్పు చేసింది, మా నాయకుడు తప్పు చేశాడు అని చెప్పింటే అతన్ని వేల వేల పొగిడే అవకాశాలు ఉన్నాయి. కానీ ఏంటో, వీళ్ళు 100 సంవత్సరాలు బతికేటట్టు ఈ మంత్రులంతా, వేల సంవత్సరాలు ఏమైనా ఉండేటట్టు వాళ్ళు
ఈ విధంగా మాట్లాడడం, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు విరుద్ధంగా మూడు రాజధానులు రాజధాని ఏ విధంగా మాట్లాడ, ఒక్క రాజధాని కట్టేదానికి దిక్కు లేదు నీకు, నువ్వు మూడు రాజధానులు ఏమి ఎలా పెడతావు? జగన్మోహన్ రెడ్డిని ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నా. అవును, కానీ మీరు ప్రశ్నిస్తున్నారు కానీ జనాలు ఎవరు ప్రశ్నించట్లేదు కదండి. అంటే జనాలంతా కామగా ఉంటే మనకేంటి మౌనం అర్థాంగీకారం అనుకుంటారు కదా నాయకులు కూడా. లేదు లేదు, గతంలో చంద్రబాబు నాయుడు కూడా జనాలు నిలదీశారు అసెంబ్లీ బయట కానీ కొన్ని చోట్ల మనం కూడా చూసాం. అప్పుడు అందరికి వ్యక్తిగత స్వేచ్ఛ ఉండింది ఆ రోజు చంద్రబాబు నాయుడు. మేము కూడా చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉంటాడు, జయలలిత ఏ విధంగా రాజకీయాలు చేస్తామంది మా నాయకుని కూడా ఊరికే పిచ్చాపాటిగా, మీరు నా దగ్గర వచ్చి అది కావాలి ఇది కావాలి అది చేయాలి ఇది చేయాలని ఇది చేస్తా ఉంటారు, అంటే స్వతంత్రంగా మాట్లాడుతూ ఉంటారు మీరు. అదే అక్కడ చూస్తే జయలలితకి ఒక 10 అడుగుల దూరం నుంచి నమస్కారాలు పెడతారు కింద భూమి. ఇప్పుడు పరిస్థితి కూడా అలాగే ఉంది కదండి, ఇప్పుడు ఆంధ్రాలో ఇంతకు ముందు చూడలేదు ఈ పద్ధతి. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఈ మధ్యన ట్రెండ్ బాగా స్టార్ట్ అయినట్టుంది తమిళనాడులో స్టైల్లో. తమిళనాడు కన్నా డేంజర్ సిచ్యువేషన్ ఉంది, తమిళనాడులో 10 అడుగుల వరకైనా వాళ్ళు వచ్చి దండం పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఇక్కడ ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ జగన్మోహన్ రెడ్డిని కలిసేదానికే ఇది లేదు, ఇంకొక దండం పెట్టే ప్రసక్తి కదా. దానికన్నా దారుణమైన పరిస్థితులు ఈ రోజు ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం రాజకీయాల్లో. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా నేను చాలా మీటింగ్లో చూస్తా ఉంటాను, మేము మా అభిప్రాయాలు చెప్పమనేవాడు స్వతంత్రంగా అందరిని కూడా, అందరూ కూర్చుంటారు ఏమి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పండి ఏది బెస్ట్ అయితే దాన్ని తీసుకుంటామని. కానీ ఈరోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అలా లేదు. ఆయన ఏడైనా మొన్న 10 మంది చనిపోయినారు అక్కడ ఏది ఈతకని వెళ్ళి కడప జిల్లాలో ఒక మాట మాట్లాడారు ముఖ్యమంత్రి. అంటే నేను చెప్ప ఏ సంఘటన జరిగినా ముఖ్యమంత్రి నోరు తెరిచి మాట్లాడే పరిస్థితే లేదు. ఈమె ఈ విధంగా ఒక అమ్మాయి పైన రేపటం చేశారు, అమ్మాయిని చంపేసినారు, ఈ విధంగా ఎన్నో సంఘటనలు జరుగుతా ఉంటే ముఖ్యమంత్రి ఏం చెప్తారు? ఎవరైనా పనికి తెలియని ముఖ్యమంత్రి కూడా, సామాన్యుడు ముఖ్యమంత్రి అయినా కూడా ఇలాంటి సంఘటనలు నేను జరగనివ్వను, ఇలాంటి ఎవరు చేసినా కూడా కఠినంగా వ్యవహరిస్తానని చెప్తారు ఎవరైనా? చెప్పడం లేదంటే ప్రోత్సహించడమే కదా, దాడుల్ని ప్రోత్సహించడము హత్యను ప్రోత్సహించడమే కదా దాని అర్థం. అదే విధంగా చూస్తే ఈ యొక్క ఇసుక అంటామా ఈ మద్యం అంటామా ఇవన్నీ ఒక ఎత్తు అయితే వాళ్ళు ఈ యొక్క పోలీసులను అడ్డం పెట్టుకోండి. తిరుపతి ఎన్నికలే నిదర్శనం. నేను 38 ఏళ్ళు 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాను తెలుగుదేశం పార్టీలోనే, ఏ రాజకీయాలతో సంబంధం లేవు. నేను ఎప్పుడు తిరుపతిలో ఒక్క వార్డు కూడా ఏకగ్రీవమైంది నేను చూడలా. కానీ తిరుపతిలో మొన్న 17 చోట్ల నామినేషన్లే వీళ్ళ మా పార్టీ నాయకులు. సరే అది మా తప్పు ఉందా ఇంకోటి ఉందా ఇంకోటి ఒకటి అంటే భయభ్రాంతులు చేసి ఎందుకు ప్రజలు మాట్లాడడం లేదనే దానికి నిదర్శనం. తిరుపతిలో ఇప్పుడు 50 డివిజన్లు ఉంటే ఈరోజు 17 డివిజన్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ల నామినేషన్స్ వ్యాలిడిటీ అయ్యేదానికి ఉండాలి. అంటే 17 దానిలో వేయలేదు నామినేషన్లు ఒకటైతే మిగతా మొత్తం 33 డివిజన్లు మిగతా డివిజన్లకు సంబంధించి భయభ్రాంతులు చేయడము డబ్బిచ్చి కొనుక్కోవడము ఈ విధంగా చేసి 50 డివిజన్లో 17 డివిజన్లకే ఈరోజు పోటీ చేసే విధంగా ఈ నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఆ విధంగా పోలీసులను అడ్డం పెట్టుకొని భయభ్రాంతులు చేస్తా ఉన్నారు. ఈరోజు మీది ఒక 10 ఎకరాలు ఇండియాలో ఉందనుకోండి, ఆంధ్రప్రదేశ్లో మీరు ఏదో అవసరం నిమిత్తమో పెళ్లి నిమిత్తమో 10 ఎకరాలు అమ్మాలంటే ఇప్పుడు ఆ 10 ఎకరాలు అమ్మాలని నువ్వు రిజిస్టర్ ఆఫీస్కి పోతే రిజిస్టర్ చేయదు, నీకు ఎమ్మెల్యేతో మాట్లాడుకొని రావాలి. ఎమ్మెల్యేతో మాట్లాడుకొని వస్తేనే నీ ఆస్తి నువ్వు అమ్ముకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందంటే ఇది ఇది నియమనాలు అర్థం కాలేదు. గతంలో మనం బందిపోట్లు దొంగలను ఊర్ల పైన పన్నారు గ్రామాల పైన పన్నారు, మనం షోలే ఇవన్నీ చూసాం కదా, ఆ విధంగా అంతకుముందు కథనాలు జరిగినాయి, దాన్నే సినిమాగా రావచ్చు చూసినాం మనం. కానీ ఇప్పుడు ఏమైందంటే ప్రభుత్వమే ఆథరైజ్డ్గా మంత్రులకి ఎమ్మెల్యేలకి ఎంపీలకి వాళ్ళ పార్టీ నాయకులకి మీరు ఏమన్నా చేసుకోండి ఎలాగైనా చేసుకోండి దోపిడీ చేసుకోండి అనే విధంగా లైసెన్స్లు ఇచ్చిన మరిగా ఇచ్చేసినారు. ఏ ప్రభుత్వం ఉన్నా సరే వాళ్ళ మాట చాలామని అవ్వాలనుకుంటారు, వాళ్ళకు రూపాయి రావాలనుకుంటారు. కానీ అపోజిషన్ స్ట్రాంగ్ ఉండి అపోజిషన్ జనాలకు సపోర్ట్ ఇస్తేనే జనాలు కూడా వాయిస్ రైజ్ చేస్తారు. కానీ తెలుగుదేశం లేదంటే మిగతా అపోజిషన్ పార్టీలు జనాలకి ఆ సపోర్టు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడం విఫలమైనవి అంటే మీరేమంటారు? అంటే బహిరంగంగా తెలియకపోవచ్చు కానీ మేము అందరితో మాట్లాడుతున్నాం, వ్యాపారస్తులు కానీ చిన్నపాటి రోజు వారి కూలీలు చేసుకు ఇప్పుడంతా వాళ్ళందరూ కూడా ఇబ్బందుల్లో ఉండాలి. రెవెన్యూ సెక్టార్ అనేది ప్రభుత్వ పరంగా లెక్కలు ఉంటాయి, ఎంత లాసు ఎంత ఆదాయము ఎంత ఇదని. ప్రైవేట్ రంగంగా వ్యక్తుల దగ్గర ఎంతెంత లాస్ అవుతా ఉన్నారు, ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఎన్ని అప్పులు అవుతా ఉన్నారు అని ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉండవు. ఆ ఫేస్ చేస్తా ఉన్నది ఇప్పుడు ప్రజలందరూ చేస్తా ఉన్నారు.
మీరు చెప్పినట్టు ఏదైతే ప్రజలు రావడం లేదు, బహిరంగంగా రావడం లేదంటే దానికి నిదర్శనం ఏమంటే ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు భయభ్రాంతులు చేస్తా ఉన్నారు ఈరోజు. అందువల్ల ప్రజలు ప్రతిపక్ష పార్టీకి సపోర్టుగా వాళ్ళ మనసులో ఉన్నా కూడా వాళ్ళు మాతో నడవలేని పరిస్థితి. మేము కూడా ఇక్కడ తిరుపతికి సంబంధించిన మేధావులు అందరూ కూడా ఇప్పుడు అమరావతి గురించి అందరి మనసులో ఉంది, అమరావతి రాజధాని ఉండాలని 99.9% ఉంది. అమరావతి రాజధాని నడిబొడ్డున ఉంది, ఆ రాజధాని అభివృద్ధి కావాలని అందరికీ ఉంది, మేధావులకు కానీ అందరికీ. కానీ ఎవరు బయట వచ్చి మాట్లాడే వాళ్ళు కొంతమందే మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఎక్కువ భాగం, అత్యధిక భాగం వాళ్ళ మనోభావాన్ని వ్యక్తపరచడంలో భయభ్రాంతులు చేస్తుంది ఈ ప్రభుత్వం. మా యొక్క ఉద్యోగాన్ని నుంచి తరలించవచ్చు, లేదా నేను పోలీసులో ఉన్నాను, రెవెన్యూలో ఉన్నాను, లేదా బ్యాంకర్ సెక్టార్లో ఉన్నాను, మా పైన ఈ ప్రభుత్వం వెంటనే కూడా మా పైన దాడులు చేసే పరిస్థితి ఉంది, మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది అనే భయానకమైన వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో క్రియేట్ చేసిన దాని వల్లనే మనకు కనిపించడం ఉన్నా బయట. కానీ నివురు కప్పిన నిప్పులాగా ప్రతి మనసులోనే ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఈరోజు ఉద్యోగస్తులు 90% ఉద్యోగస్తులు అందరూ కూడా వాళ్ళ యొక్క మనోభావాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పాలసీలు మంచివి కావనే విధంగా వాళ్ళందరూ కూడా అభిప్రాయాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఏ ఎన్నిక, రేపు పార్లమెంట్ ఎన్నిక తిరుపతిలో జరుగుతుంది, రేపు ఉప ఎన్నిక ఈ తిరుపతిలో ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఖచ్చితంగా కూడా తీర్పు ఇవ్వబోతున్నారు. ఈ మధ్యనే మీరు పార్లమెంటరీ ఇన్ఛార్జ్ కింద ఎలక్ట్ అయ్యారు కదా సార్, అంటే చంద్రబాబు నాయుడు గారు నియమించారు మిమ్మల్ని. సో మీరు ఇందాక చెప్తా ఉన్నారు అసలు రాష్ట్రంలో చాలా భయంకరమైన భయానక వాతావరణం ఉంది, ప్రతిపక్షం పనిచేయడం కూడా కష్టంగా ఉందని. సో ఈ పరిస్థితుల్లో మీకు అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంది, మీకు మీరు అది మీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేయగలుగుతున్నారా ఇప్పుడున్న పరిస్థితుల్లో? నేను మామూలుగా ఏ పదవి వచ్చినా కూడా పదవి వచ్చిన రోజు ఆనందపడం, మామూలుగా పదవి వచ్చిన కూడా బాధ్యతగా ఫీల్ అయ్యి దీన్ని ఎంతవరకు మనం రీచ్ అవుతాము, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు అనుగుణంగా మనం ఎంతవరకు తీసుకోగలం పార్టీని. పార్టీలో కూడా నేను అధ్యక్షుడు, మీరు ఇదనే విధంగా ఉండదు నాది. నేను కార్యకర్తలాగా పనిచేస్తాను తప్ప అధ్యక్షుని హోదాను ఇంకోటో ఇవ్వాలని ఉండదు. ఈ విధంగా అందరినీ కూడా కలుపుకొని పోయి పార్టీలో కేడ చిన్న చిన్న ఉంటాయి, ఎక్కడైనా మన కుటుంబంలో ఉంటాయి, పార్టీ రాజకీయ పార్టీ కాడ చిన్న చిన్న ఉంటాయి, అవన్నీ కూడా సెటిల్ చేసుకుని చంద్రబాబు నాయుడు ఆలోచనకు అనుగుణంగా రేపు ఎన్నికలని ఫస్ట్ మేము ఫేస్ చేయబోతాను. దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ కావాలని చూస్తాను, అవన్నీ సమస్యల పట్ల అవన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నా పైన ఉంచిన నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ఈ ఆయన పెట్టిన ఆయన నా పైన ఎంతవరకు పనిచేయగలనే అంచనాలు ఆయనకు ఉన్నాయో దానికి రెట్టింపు అంచనాలతో పనిచేస్తానన్న నమ్మకం నాకుంది. ఆ విధంగా నేను చెప్పేది కూడా కార్యకర్తలకు కానీ పార్టీని నమ్ముకున్న వాళ్ళకి కానీ చెప్పేది ఒకటే, ఏదైతే గ్రామ స్థాయిలో కానీ పట్టణ స్థాయిలో కానీ నగర స్థాయిలో కానీ జరుగుతున్న కష్టపడుతున్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా న్యాయం చేసేదానికి ఈ యొక్క పార్లమెంటరీ కమిటీ వ్యవస్థని కొత్తగా రూపొందించుకుని దాని వల్ల వీళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది. గతంలో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కూడా కార్యకర్తల విషయంలో కానీ నాయకుల విషయంలో కానీ వాళ్ళ కష్టానికి తగిన విధంగా ప్రతిఫలం, అంటే ప్రభుత్వం ఏ విధంగా రావాలి, ఈ యొక్క రాజధాని నిర్మాణం ఏంది, ఈ రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఏదైతే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడంలో కానీ ఇప్పుడు బీసీలకు సంబంధించి ఆదరణ పథకం పనిముట్లను ఇవ్వడం, చేతి ఉద్యోగుల వృత్తిదారులకి ఏదైతే కార్పొరేషన్లకు కూడా నిధులు ఇవ్వడం, వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవడం, ఇవన్నీ కూడా పనిచేయడం జరిగింది. కానీ చిన్న పొరపాటు ఎలా జరిగిందంటే ఏదైతే కార్యకర్తలు మనకు పనిచేశారో ఈ యొక్క డెవలప్మెంట్ రోజువారీ ఎవరు, చంద్రబాబు నాయుడు కూడా మామూలు మనమారి మనిషి, ఆయన కూడా మనమారిగా నిద్రపోవాల్సిన అవసరం ఉంటుంది, ఆరోగ్యపరంగా 70 ఇయర్స్ అవుతా ఉన్నాయి, ఆయనకున్న సమస్యలు ఉంటాయి, ఆయన ఆలోచనలు కూడా కొద్దిగా కార్యకర్తల విషయంలో ఎవరో చూసుకుంటారనో ఇంకొక యాంగిల్లోనో కొద్దిగా డిస్టర్బ్ అయిన మాట వాస్తవం. ఈసారి మాట ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తాను, గతంలో జరిగినట్టు ఇంకా ఉండదు, కానీ పేరు గుర్తు పెట్టుకునే విధంగా కార్యకర్తలందరికీ అండగా ఉంటాను. ఎవరైతే ఈరోజు కార్యకర్తల ఆస్తులపైన నాయకుల ఆస్తులపైన ధ్వంసం చేస్తా ఉన్నారో, ఈరోజు కేసులు పెట్టి ఏ విధంగా ఇబ్బందులు పెడతా ఉన్నారో, ఈ 1.5 సంవత్సర కాలంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి అండగా జెండా మోసి ఈరోజు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు వైపు ఉన్నారో వాళ్ళందరికి కూడా న్యాయం జరిగే విధంగా నా చివరి క్షణాల వరకు కూడా పోరాడతానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఇప్పుడు కార్యకర్తకు నష్టం జరిగిందని ఇప్పుడు చెప్తున్నారు, 2004 ముందు కూడా కార్యకర్త నష్టపోయాడు తెలుగుదేశంలో, అంటే మనం ఏంటంది. సో 2004 నుంచి 2014 దాకా చంద్రబాబు గారు నేను మళ్ళీ అధికారంలోకి వస్తే కార్యకర్త అనేవాడు నష్టపోకుండా వాడికి లైఫ్ గ్యారంటీ ఇచ్చేది నేను చూసుకుంటాను అని చెప్పారు. మళ్ళీ అధికారంలోకి వచ్చినాక మళ్ళీ పార్టీని కార్యకర్తల్ని మర్చిపోయారు చంద్రబాబు గారు, అంటే మీ పార్టీ వాళ్ళు చెప్పేది అది. ఈరోజు మళ్ళీ మీకు అధికారం పోయింది కాబట్టి మళ్ళీ మేము కార్యకర్తలను చూసుకుంటాము, కార్యకర్తలు పార్టీకి కష్టపడండి అంటే, అంటే మీ పార్టీ ఓడిపోయినప్పుడే మీ కార్యకర్తలు గుర్తొస్తారా?
పార్టీ అధికారంలో ఉంటే మాత్రం ఎంతసేపు అధికారులు మీరు చేసుకోవాల్సిన పనులేనా అనేది మీ కార్యకర్తలు చేస్తున్న మేజర్ కంప్లైంట్. కరెక్ట్, ఎందుకంటే నేను కూడా గ్రౌండ్ స్థాయిలో ఉన్నాను కాబట్టి మేము చెప్పిన ఆరోపణ గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈసారి అధికారంలోకి వస్తే కార్యకర్తలకు సరైన న్యాయం జరుగుతుంది అనే విధంగా చెప్పడం జరిగింది. మళ్ళా ఇప్పుడు కూడా అదే మళ్ళా జరగలేదు, అది మళ్ళా ఇప్పుడు కూడా అదే అదే చెప్పిన మాట మళ్ళీ చెప్తూ ఉన్నారు, ఎలా నమ్మాలనేది ఉంది. కానీ ఈరోజు మీరు ఒకసారి చూసుకుంటే ఈరోజు ఒక జిల్లా స్థాయిలో 15 నియోజకవర్గాలు 12-16 అట్లున్నాయి జిల్లా స్థాయిలో. ఈరోజు అవన్నీ కూడా స్ప్లిట్ చేయడం వెనక ఏదైతే కార్యకర్తల యొక్క ఇవి కూడా ఇప్పుడు ముందు మనం ఏదో ఒక పని చేయాలి, మనం కూడా ఏదైనా పని పైన ఉంటే మిగతా గుర్తొచ్చే పరిస్థితి దానిపైన కాన్సన్ట్రేషన్ పోతుంది. ఆ విధంగా కొద్దిగా ఇబ్బంది పడిన మాట వాస్తవం గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కూడా మీరు చెప్పిన ఆరోపణ కానీ అవి కానీ ఈరోజు కార్యకర్తల్లో ఉంది వాస్తవంగా. కానీ ఈరోజు అలా కాకుండా ఈరోజు మేము కూడా ఉన్నాం, మా యొక్క అభిప్రాయం కూడా రేపు గవర్నమెంట్ వచ్చినాక కూడా ఎవరైతే 25 కాన్స్టిట్యూన్సీలు ఎవరైనా పనిచేయని వాళ్ళు ఉంటే ఒకరు ఇద్దరు మార్చుకునే తప్పలేదు, కానీ పనిచేసే వాళ్ళు అత్యధిక శాతం ఉన్నారు ఈరోజు 25 పార్లమెంట్ కమిటీలో. వీళ్ళందరూ బాధ్యత కూడా ఏమంటే ఎవరైతే కష్టపడ్డారో కార్యకర్తలు వాళ్ళకి రేపు గతంలో జరిగిన మాట గతంలో చంద్రబాబు నాయుడు గారి మాట నిలబెట్టుకోలేదనే అపవాదం ఏదైతే ఉందో అపవాదం అంటామా అది నిజమంటామా దాన్ని ఈసారి ఖచ్చితంగా కూడా అలాంటి అపవాదులు లేకుండా చేసుకునేదానికి ఈరోజు పార్టీ పరంగా కూడా ఏదైతే ఇప్పుడు పార్లమెంటరీ కమిటీ దీన్ని స్ట్రీమ్ లైన్ చేయడం కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళు పదవులు ఇప్పుడు మీరు చూస్తే ముందు మారిగా జిల్లా కమిటీ అయితే 100-150 మంది వేస్తాను ఈసారి వేయడంలే మారిగా. చాలా మంది డిమాండ్ చేస్తా ఉన్నా నారా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు 32 మందితో ఈ జిల్లా కమిటీ ఏర్పడతా ఉంది. ఇప్పుడు ఈరోజు దాన్ని పెంచమంటే ఒప్పుకోవడం లేదు, ఎందుకంటే ఎక్కువ మందికి పదవులు ఇచ్చి ఎవరు పని చేస్తారో ఎవరు పని చేయలేదో తెలియని పరిస్థితి. ఇప్పుడు తక్కువ పని చేస్తే ఇప్పుడు పార్టీ పదవులు ఇచ్చిన వాళ్ళు 32 మందిలో ఈ జిల్లాలో ఒక 20 మంది పనిచేసినారు అనుకుంటాం బాగా. పార్టీ పదవులు లేకుండా పనిచేసిన వాళ్ళు ఇంకొక 50 మంది ఉన్నారనుకుంటాం. వీళ్ళని వాళ్ళని గుర్తించేదానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు దీనివల్ల. దానికి నాకున్న అభిప్రాయం ఏమంటే తక్కువ పదవులు ఇచ్చి వాళ్ళు చేసిన కష్టాన్ని గుర్తింపిస్తే ఇంకో 10 మంది కష్టపడతారు. ఆ విధంగా కష్టాలు నష్టాలు తెలిసిన వ్యక్తులకి ఈరోజు పదవులు ఇచ్చారు పార్లమెంటరీ అధ్యక్షులు. కాబట్టి ఈసారి అలాంటివి జరిగే పరిస్థితి లేదు. మీరు చెప్పిన విమర్శ చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ లో కూడా ఉంది, గతంలో చెప్పింది ఏమి మళ్ళా జరిగింది ఏంది మళ్ళా ఏమని. కాబట్టి ఈసారి అలాంటివి జరిగే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా కూడా పార్టీ కష్టపడిన కార్యకర్తలు ఖచ్చితంగా కూడా న్యాయం జరుగుతుంది. సార్, ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ప్రెసిడెంట్ కావడం మీద మీ కామెంట్ ఏంటి? ఆయన బాగా యాక్టివ్ గా ఉంటారు ఉత్తరాంధ్రకు సంబంధించిన, ఆయన వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని ఉంది, పార్టీకి అండగా ఉంది. అలాంటి అతనికి పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వడం మీద క్యాడర్ ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మేము చాలా మందితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. ఎప్పుడు కానీ నేను చెప్పింది సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత కానీ అంతకు ముందు కానీ ఏ నాయకుడు కూడా మనం ఫోన్ చేసిన వెంటనే అప్పుడు ఒకవేళ మీటింగ్ లో ఉండొచ్చు దీంట్లో ఉండొచ్చు మళ్ళా రియాక్ట్ అయ్యి మళ్ళా ఫోన్ చేసి ఏం విషయం అని తెలుసుకునే కొంతమందిలో అచ్చెన్నాయుడు ఒకరు, అదే మరి ఎర్రం నాయుడు గారు కూడా అదే మరి ఉన్నారు నాకు తెలిసి స్వయంగా. అలాంటి వ్యక్తి ఈరోజు ఫోన్ అటెంప్ట్ చేస్తా ఉన్నాడు ప్రతి క్షణం అనేసి అంటే చేయాలన్న తపన ఉండే వ్యక్తి, పార్టీ కోసం చేయాలి, పార్టీలో దిగువ స్థాయి నుంచి పనిచేసిన వ్యక్తిగా ఆయన ఈరోజు ఈ అధ్యక్షుడు రావాలని కోరుకున్న వాళ్ళలో మేము కూడా మొదటి నుంచి ఉన్నాం. ఎందుకంటే కష్టపడిన వారు పదవులేకి వస్తే వాళ్ళకి బాధలు తెరుస్తారు. ఆ విధంగా అచ్చెన్నాయుడు పైన మనం చూసాం ఏదైతే కేసులు పెట్టారో ఈ యొక్క ప్రభుత్వం వచ్చినాక అచ్చెన్నాయుడు టార్గెట్ చేసి కేసులు పెట్టడం జైలుకి పంపించడం అన్ని రోజులు ఆయన్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. ఆయనకి మానసికంగానే కాకుండా ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూసాం. కానీ మొదటి నుంచి కూడా అచ్చెన్నాయుడు యొక్క సరళి ఎర్రమనాయుడికి ఏదైతే గుణాలు ఉన్నాయో అవే ఒక్క దీంతో అచ్చెన్నాయుడు గారు పనిచేస్తున్నారు. మంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను చూస్తే ఆయన ప్రతి నిత్యం కూడా దేనిపైన కూడా ఎప్పటికప్పుడు స్పందించే వ్యక్తి, ఎక్కడైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వ్యక్తి అచ్చెన్నాయుడు గారు. కాబట్టి అలాంటి వ్యక్తి ఈరోజు పార్టీ అధ్యక్షుడు అయిన దానికి వెనుకబడిన వర్గాలు మేమందరూ దర్శించగలము. అన్ని పార్టీలో ఉన్న అన్ని వర్గాలు కూడా ఈరోజు అచ్చెన్నాయుడికి బాధ్యతగా ఉండి ఆయన యొక్క అధ్యక్షుడు అయినాక ఆయన వెంటనే ఆయన కూడా మొన్న తిన్న ఇష్యూలు అయితే నాకు కూడా ఫోన్ చేసింది. మొన్న తిరుపతిలో ఒక 7 మంది చనిపోయారు కడపలో, వెంటనే కూడా అచ్చెన్నాయుడు గారు ఫోన్ చేసి నరసింహయాదవ్ గారు మీరు పోయిరండి అక్కడికి అని చెప్పడం. అంటే ఈ విధంగా ప్రతినిత్యం కూడా ఏం జరుగుతా ఉంది రాష్ట్రంలో ఎప్పటికప్పుడు స్పందించాలి. అంటే అధికారంలో ఉంటే స్పందించడం కాదు, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పటికప్పుడు మన ప్రజల యొక్క క్షేమం ప్రజల యొక్క బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళకి వెన్ను తన్నుగా ఉండాలనే వ్యక్తి అచ్చెన్నాయుడు గారు.
కాబట్టి నచ్చెంనాయుడు గారి ఎంపిక అందరూ కూడా పార్టీ శ్రేణులు అన్ని కూడా హర్షించాయి. దానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని నచ్చెంనాయుడు గారిని ఎంపిక చేయడం జరిగింది. రాబోయే ఈ యొక్క మధ్యలో జమిలి ఎన్నికలు వచ్చినా లేదా మామూలుగా 3 సంవత్సరాల తర్వాత ఎన్నికలు వచ్చినా కూడా నచ్చెంనాయుడు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే దాంట్లో అహర్నిశలు కూడా కార్యకర్తలు కష్టపడి ముందుకెళ్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. అంటే ఇప్పుడు బాగా టీమ్ వర్క్ అయితే జరుగుతుంది అంటున్నారు, సో ఆ టీమ్ వర్క్ బై ఎలక్షన్స్ లో కనబడే ఛాన్స్ ఉందంటారా? ఇప్పుడు తిరుపతి బై ఎలక్షన్స్ లో పార్టీ గెలుస్తుందన్న నమ్మకం మీకు బాగా కనబడుతుందా? ఖచ్చితంగా, ఎందుకంటే ఈరోజు పనబాక లక్ష్మి గారిని మనం ఓడిపోవడం జరిగింది, ఆమెని ఎంపిక చేయడం జరిగింది. ఆమె కూడా ఒక మచ్చలేని నేతగా, ఒక మహిళగా రౌడీలో ఉండాలి కాదు, మనకు కావాల్సిన రాజకీయాలు అలాంటి వ్యక్తులు కూడా ప్రోత్సహించాలి. ఇలాంటి వ్యక్తులు ఉన్నప్పుడే ఇప్పుడు మనం కూడా కొంచెం చెప్పుకుంటా ఉంటాం, అసెంబ్లీలో మన పార్టీకి చెందిన వ్యక్తి అవతల పార్టీ వాళ్ళు ఉన్నా కూడా ఇలాంటి వ్యక్తి మటుకు అసెంబ్లీలో ఉండాలని కోరుకుంటారు చాలా మంది. ఎవరైనా అంటే ప్రశ్నించే వాళ్ళు ఉండాలి, మంచి స్వభావం, ప్రజల కోసం పోరాడే వ్యక్తులు ఉండాలని కోరుకునే దాంట్లో ఒక వర్గం ఉంటుంది, వాళ్ళకి ఒక పర్సెంటేజ్ ఓట్ అనేది ఉంటుంది. అలాంటిది ఈరోజు పనబాక లక్ష్మి గారికి కూడా అలాంటి ఓట్ బ్యాంక్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆమెను ఎంపిక చేయడం ఒక శుభ సూచకం. ఈ ఖచ్చితంగా కూడా రాబోయే పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీ విజయ కేతనం ఎగరవేస్తుందని కూడా మేము భావిస్తామని భావించడమే కాదు, ప్రజల యొక్క ఆలోచన కూడా అదే విధంగా ఉంది. ఎందుకంటే పార్లమెంట్ గెలిచినంత మాత్రాన తెలుగుదేశం పార్టీకి వనగూడేది ఏమవుతుంది, కానీ ఈ పార్లమెంట్ గెలిచే దాని వల్ల ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే అవినీతి పరిపాలన అంటామా, దౌర్జన్య కాండ పరిపాలన, రాక్షస పాలన ఉంటామా, ఇవన్నిటి కూడా వాళ్ళు కొద్దిగా ఆలోచించుకునేదానికి అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో వాళ్ళు సరిదిద్దుకునేదానికి అవకాశం, ఆ విధంగా కూడా రాబోయే ప్రజలకి మీరు మంచి మార్గం ఇచ్చకపోతే మీకు రిజల్ట్ ఇట్నే ఉంటుందనే విధంగా ఒక దీన్ని ఈ రాష్ట్ర హెచ్చరిక లాంటిది ఈ ఎన్నిక తెలుగుదేశం పార్టీ గెలుపు ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక చేసినట్టు అవుతుందని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఇప్పుడు 2019లో పార్లమెంట్ గా అక్కడ తెలుగుదేశం ఓడిపోయింది, ఆ ఓడిపోవడం కూడా దారుణంగా ఓడిపోయింది, ఎందుకంటే మీకు వాళ్ళకి దగ్గర దగ్గర 2.5 లక్షల పైన తేడా ఉన్నట్టుంది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అధికారంలో ఉన్నారు, సో అసలు మీరు ఏ కాన్ఫిడెన్స్ తో పార్లమెంటరీ నియోజకవర్గం మళ్ళీ తెలుగుదేశం గెలుస్తుందని చెప్పుతున్నారు? ఎందుకంటే మీరు చారిత్రాత్మక ఇది హిస్టారికల్ గా చూసుకున్నా సరే తెలుగుదేశం అక్కడ గెలిచిన దాఖలాలు కూడా ఎప్పుడు లేవు, ఎంపీగా ఏదో ఒక్కసారి గెలిచినట్టుంది తెలుగుదేశం. అంత టఫ్ కాన్స్టిట్యూన్సీని మీరు ఏ ధైర్యంత గెలుస్తాం? బీజేపీకి సపోర్ట్ చేసిన కూడా తెలుగుదేశం పార్టీ గెలిచి చింతామోహన్ కూడా గతంలో మా పార్టీ నుంచి చింతామోహన్ ఎప్పుడో అలయన్స్ లోనే పొద్దు వెంకటస్వామి గారు గెలవడం కూడా జరిగింది. అదే చింతామోహన్ ఎప్పుడు స్టార్టింగ్ లో గెలిచారు, తర్వాత బీజేపీ మీరు బీజేపీ అలయన్స్ లో ఉన్నప్పుడు బీజేపీ గెలిచింది, కానీ తెలుగుదేశంగా అది ఎప్పుడు గెలవలేదు అక్కడ ఆ చింతామోహన్ గారు తప్ప. అంత టఫ్ కాన్స్టిట్యూన్సీ, అందులోనూ మీరు లాస్ట్ టైం కూడా 2 లక్షల పై చిరుకులో మీరు ఓడిపోయారు అక్కడ. సో అలాంటి కాన్స్టిట్యూన్సీలో ఏ ధైర్యంతో మీరు మళ్ళీ తెలుగుదేశం గెలుస్తుంది అంటున్నారు? అందులోనూ మీరు ఇప్పుడు చూసుకుంటే మొన్న పంచాయతీ ఎలక్షన్లో కూడా తెలుగుదేశం తరపున నిలబడటానికే క్యాండిడేట్స్ దొరకలేదు, అంటే బెదిరించారా ఏదన్నది మీరు చెప్తున్నారు అది, కానీ మీ క్యాండిడేట్స్ లేరు. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు తెలుగుదేశం అక్కడ ఏ విధంగా గెలుస్తుందని అనుకుంటున్నారు? ఈరోజు మీరు చెప్పినట్టు స్థానిక సంస్థ నామినేషన్స్ వేయడంలో కానీ నామినేషన్ వేసిన వారిని కూడా ఏ విధంగా వాళ్ళు పోలీసులతో బెదిరించి ఏ విధంగా నామినేషన్ వేయలేకుండా అడ్డుపడ్డారో మనం ప్రత్యక్షంగా చూసినాం, టీవీల ద్వారా కానీ మీడియా ద్వారా మనం చూసాం. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు లేరనే మాట కరెక్ట్ కాదు, తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు అనే వాళ్ళు ఒక వేయకుండా పోలీసులు అడ్డం పెట్టుకుని ఈ రాష్ట్రంలో జరిగింది. దానిపైన ఎన్నికల కమిషన్ కూడా మేము రాష్ట్ర స్థాయిలో కూడా రిపోర్ట్ చేశాము, దానిపైన కూడా ఇంకా సమీక్షించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కూడా కోరుతామని డిమాండ్ చేస్తాను. పోతే మీరు చెప్పినట్టు ఏ విధంగా మీకు అవకాశాలు ఉంటాయి అనేసి మీరు అంటారు. గతంలో ఇప్పుడు 18 మాసాల వైసీపీ పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తే గతంలో ఇప్పుడు కూడా ఇంత దుర్మార్గంగా పరిపాలన చేయడం కానీ ఈ విధంగా అన్ని వర్గాలను కూడా అణిచివేయాలనే దృక్పథంతో పనిచేసిన ప్రభుత్వం గతంలో ఎప్పుడు చూడలేదు. కాబట్టి ఈరోజు ప్రజల పడిన కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఏదైతే గతంలో మాట ఇచ్చారో దానికి విరుద్ధంగా పరిపాలన చేయడం, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కానీ కాలేకపోవడం, ఇవన్నీ కూడా ఈరోజు కూలి చేసుకోవాలంటే పని లేవు. ఇసుక వల్ల 26 వ్యాపారాలు ఈరోజు బ్యాంకులు కూడా కట్టలేని దుస్థితిలో వ్యాపారాలు కూడా ఈరోజు రౌండప్ చేసే పరిస్థితికి ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. వాళ్ళకి వాస్తవాలు తెలియడం లేదు. నేను చెప్పేది రాజకీయం కోసం ఇంకోటి కాదు, ఈరోజు సామాన్య ప్రజలు జీవనానికి వెసులుబాటు లేకుండా చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇదో ఇసుక అంటే ఒకటి ఇంకోటి అంటే అన్ని రంగాల్లో కూడా
ఈరోజు వ్యాపారాలు ఏ విధంగా ఇసుక వల్ల 26 వ్యాపారాలు కొలాప్స్ అయిపోయి వాళ్ళ బిడ్డలు కానీ వాళ్ళ కోట్లాది లక్షలాది రూపాయలు ఆ వ్యాపార రంగంలో పెట్టిన వాళ్ళంతా కూడా ఈ పొద్దు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రేరేపించే విధంగా ఈరోజు పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ మనసు పెట్టి ఆలోచించాలి. ఈ పరిస్థితిలో ఇటు చూస్తే రోజువారి కూలీలు దొరకడంలో కూలీలు ఇబ్బంది పడతా ఉన్నారు. కరోనా వచ్చి ఎంత ఇబ్బంది పడ్డారో మనం చూసాం. ఇప్పుడు కరోనా వల్ల కుటుంబాలు వాళ్ళ గోల్డ్ కొదవ పెట్టడం కానీ వాళ్ళ ఆస్తులు అమ్ముకొని చాలా కుటుంబాలు ఈరోజు బాధపడ్డాయి. వాళ్ళని ఆదుకునే దాఖలాలు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ 18 మాసాలుగా కూడా ఈ యొక్క పార్లమెంట్ దీంట్లో సంబంధించి ఒక్క కంపెనీని కూడా తీసుకోవాలా ఈ పార్లమెంట్ పరిధిలో. గతంలో చూస్తే మనకు సెల్ కంపెనీలు కానీ ఇంకొక సెక్టార్లు కానీ చాలా కంపెనీలు కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడమే కాకుండా ఆయనే శంకుస్థాపన చేసి ప్రారంభించిన ఎన్నో కంపెనీల్ని మన ఈ పొద్దు శ్రీకాళహస్తి చుట్టుపక్కల కానీ ఎయిర్పోర్ట్ తిరుపతి ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల మనం చూస్తున్నాం. జిల్లాలోనే కాకుండా అనేక చోట్ల జరిగాయి. కానీ ఈ పార్లమెంటు పరిధిలో కూడా అనేక కంపెనీల్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది. ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు అన్ని చేసిన ప్రజలు చూస్తా ఉన్నారు. ఈ రోజు కూడా మా పూర్తి నమ్మకం ఏమంటే ఎవరైతే ఇబ్బంది పడ్డారో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి, జగన్మోహన్ రెడ్డి వైఖరి వల్ల, ఎవరైతే ఈ రోజు ఫైనాన్స్ రొటేషన్ ఇంతకుముందే చెప్పాను ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉంటాయి ఎంత నష్టమో ఎంత లాభ నష్టాలకు లెక్కలు ఉంటాయి, కానీ సామాన్యుడి యొక్క లాభ నష్టాలు ఎవరి దగ్గర లెక్క ఉండవు. వాళ్ళ కుటుంబానికి తెలుస్తుంది వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళ కుటుంబానికి తెలుస్తుంది వాళ్ళు ఆర్థికంగా ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారు. దానికి ప్రభుత్వం దగ్గర లెక్కలేవు. లెక్కలు తీయాలన్న సంకల్పం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే కరోనా పక్క వచ్చి ఒక పక్క ఇబ్బంది పెడుతూ ఉంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని ఈరోజు తునాతమకలు చేసి దాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించారో మనం చూసాం. దీనివల్ల చాలా మంది కొంతమంది ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి కొన్ని వ్యాపారాలు చేసుకుంటారు అనేది మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో వ్యాపారం చేయాలంటే కూడా భయభ్రాంతులు చేసే విధంగా ఉన్నారు. ఈరోజు కనీసం ప్రభుత్వ పరంగా ఏదైనా చిన్న వర్క్ చేయాలన్నా కూడా కాంట్రాక్టర్ ముందుకొచ్చే పరిస్థితి లేదు. గతంలో ఆ పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా ఈరోజు ఈ ఉప ఎన్నికలో ప్రతిబింబిస్తాయి. ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఇక్కడ ఉన్న పార్లమెంటు పరిధిలో ఉన్న ఓటర్లు అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అగ్రవర్ణాలు ఉండి పేదలు కానీ ఎవరైతే ఇబ్బందులు పడుతున్న మతాలు కులాలు అన్ని కూడా ఈరోజు ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తాయన్న పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది. అందువల్లే తెలుగుదేశం పార్టీ పనభాగ లక్ష్మి ఊహించిన మెజార్టీలో ఖచ్చితంగా కూడా గెలుస్తుంది అనే ఒక పూర్తి విశ్వాసంతో మేము ఉన్నాం. జనాల్లోకి వెళ్తున్నారు కదా సార్, మీరు ఇప్పుడు ప్రతిరోజు ఇందాక చెప్తా ఉన్నారు మీరు నియోజకవర్గాలు చుట్టూ వస్తున్నారని, సో జనాల్లో ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? జనాల్లో కూడా ఇప్పుడు నేను చెప్పింది ఇవన్నీ కూడా అవగాహన అంతగా జనాల్లో నుంచి వచ్చిన దీన్ని బట్టి నేను మొన్న ఏదైతే ఫ్లాట్స్ వచ్చినాయో అప్పుడు కూడా తిరిగాను నియోజకవర్గాలు. అప్పుడు కూడా ప్రజలందరినీ వాళ్ళ యొక్క బాగోగులు గురించి విచారించడం జరిగింది. అదేవిధంగా మామూలుగా కూడా అందరితో, నేను కూడా సామాన్య కుటుంబంలో ఉన్నాను కాబట్టి దిగువ స్థాయిలో ఏం జరుగుతుందో ఆ బాధలు అవన్నీ తెలుసు. ఈ నియోజకవర్గంలో కూడా అన్ని చోట్ల కూడా పోతూ ఉంటే ఒక నియోజకవర్గానికి పోవడం జరిగింది. పోతే అక్కడ మత్స్యకారులు ఉన్నారు, గోవిందపాల్యం గ్రామం గుంటూరు, ఇది గూడూరు కాన్స్టిట్యున్సీ. అక్కడ రోడ్డు కట్ అయిపోతే మేము నాటు పడవల్లో పోయాం. అక్కడ ఉన్న మా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి సునీల్ కుమార్ గాని మేమంతా ఒక 20-25 మంది అక్కడ చూసేదాన్ని అయిపోతే ఆ గ్రామంలో వాళ్ళగా చెప్తా ఉన్నారు. అక్కడ అంటే చుట్టూ ఇంకా దారి లేదు, వాళ్ళ పడవల ద్వారా రావాలి, పడవల ద్వారా పోవాలి. ఇంకా మత్స్యకారులు కాబట్టి వాళ్ళు ఇంకా పడవలు ఉన్నాయి కాబట్టి అటు ఇటు వెళ్తూ ఉన్నారు. వాళ్ళు చెప్తా ఉన్నారు ఓటు వేసుకున్న రోజు అక్కడ ఉన్న ఎమ్మెల్యే మా ఇళ్ళకి వచ్చి దండాలు పెట్టి ఓటు వేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమయ్యారనే ఇది కూడా లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏదైతే జన్మభూమి కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు పాలన కానీ జన్మభూమి కార్యక్రమాల ద్వారా ప్రతి 2 మాసాలకి 3 మాసాలకి వచ్చి మేమేముందో మా సాధక బాధకాలు చెప్తే నోట్ చేసుకోవడం, దాంట్లో కొన్ని పరిష్కారం అయ్యేటివి. కానీ ఇప్పుడు ఓటు వేసుకొని పోయిన తర్వాత ఎమ్మెల్యే కానీ ఇంకా ఎంపీ గారు ఎట్టా కాలం అయిపోయినారు కాబట్టి ఆయన చనిపోయాడు కాబట్టి కానీ గురించి చెప్పలేదు. కానీ ఇలాంటి ప్రభుత్వ అధికారులు కానీ వీళ్ళు కానీ మమ్మల్ని పట్టించుకున్న దాఖలాలు లేదు. ఇప్పుడు కూడా 3 రోజులుగా మేము అక్కడ పొయ్యి వెలిగించలేని పరిస్థితి ఆడ. ఈరోజు కూడా మాకు నిత్యావసర సరుకులు కానీ అవి ఇస్తామన్న దృక్పథం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము. ఈ ప్రభుత్వానికి మేము కొంతమంది ఓట్లు వేయడం జరిగింది. వాస్తవాలు చెప్పారు, ఓట్లు వేసాము, ఒక్కసారి ఛాన్స్ అంటే ఓట్లు వేసాము. ఈసారి మేము వాళ్ళు మనం పదాలు ఉచ్చరించిన రీతిలో వాళ్ళు తిట్టారు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. ఇది ఎందుకు చెప్తున్నానంటే గ్రౌండ్ లెవెల్లో ఎవరు ఇబ్బంది పడతా ఉన్నారో ప్రభుత్వం వెంటనే పోయి సహాయం చేస్తే వాళ్ళు ఆదుకున్నట్టు. చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం తుఫాన్ వచ్చినప్పుడు ఎట్లున్నారు? తుఫాన్ కన్నా ముందు ఆయన పోయి అక్కడ వేసి అందరినీ అప్రమత్తం చేసి ఇతర రాష్ట్రాల నుంచి కూడా
కొన్ని సమీకరించుకొని ట్రాన్స్ఫార్మర్ కానీ మిగతా కానీ ఉన్నవన్నీ కూడా సమీకరించుకొని ఏదైతే తుఫాను వచ్చి పోయిన వెంటనే కూడా ఏ విధంగా అక్కడ దగ్గరుండి పనులు చేయించారో మీరు చూశారు. ఐఏఎస్ అధికారులందరినీ కూడా రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్ అధికారులందరినీ కూడా అక్కడ తరలించి వాళ్ళకి ఎప్పటికప్పుడు డైరెక్షన్ ఇచ్చి పని చేయించింది మనం చూసాం. ఇప్పుడు ముఖ్యమంత్రి బయట వెళ్ళాడు వచ్చాడు ఒకసారి హెలికాప్టర్ వాడు తిరిగి ఎయిర్పోర్ట్ నేనుకుంటే ఎయిర్పోర్ట్ దిగి వెళ్ళిపోయారంటే వాళ్ళకి ఎంత నష్టం జరిగింది, వాళ్ళు ఏ విధంగా ఆదుకోవాలి, ఇమీడియట్ గా ఎంతవరకు ఆదుకోవాలనే ఇది కూడా లేకపోతే ఏం చెప్పాలి. ఇంకా ఇలాంటి సందర్భంలో ప్రజల మనోభావాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఖరికి వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం దీనికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా కూడా భారీ మెజారిటీతో మా అభ్యర్థి గెలుస్తారని పూర్తి నమ్మకం ఉంది. ఓకే అండి, ఇప్పుడు మీరు చెప్పేది కాయిన్కి ఒక పక్క అండి, అంటే ఇప్పుడు వ్యాపారాలు దెబ్బతింటున్నాయి, చాలా మందికి ఉపాధి లేదు అన్ని ఒకటి. కానీ ఇంకో పక్కన చూసుకుంటే జగన్ గారు ప్రభుత్వం ఏర్పాటు చేసినాక ఆయన చాలా సంక్షేమ పథకాలతో ప్రజలకు బాగా చేరువయ్యారు. అమ్మ ఒడి అంటున్నారు, లేకపోతే ఆటో వాళ్ళకి డబ్బులు అంటున్నారు, ఇంకా బీసీ వీళ్ళకి వీళ్ళకి ఇలా రకరకాల వాళ్ళకి చాలా డబ్బులు ఇస్తూ ఉన్నారు. అవన్నీ ప్రజలకు రీచ్ అవుతున్నప్పుడు వాళ్ళందరూ ఓటేయకుండా ఉంటారా? అంటే ప్రజలందరూ ఆయన సంక్షేమ పథకాలతో అంత హ్యాపీగా ఉన్నప్పుడు అవి రేపొద్దున ఓటర్ రూపంలో రావంటారా? ఇప్పుడు ఏదైతే సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమం ఎట్టా లేవు, సంక్షేమ కార్యక్రమాలని ప్రతి నెల కొంతమందికి ఇచ్చే పరిస్థితి చూస్తాను. ఇప్పుడు 100 మంది ఎవరైతే బాధితులు ఉన్నారో వీళ్ళు ఇస్తా ఉండేది 10 మందికి మాత్రమే, 10 మందికి ఇచ్చి దానిపైన ఓన్ పబ్లిసిటీ చేసుకోండి. ప్రజలు ఇప్పుడు అంతకుముందు ప్రతిపక్షంలో మాటలు చెప్తే నమ్మచ్చేమో కానీ అధికారంలో ఉండి నువ్వు 100 మంది బాధితులు ఉంటే వాళ్ళకి నువ్వు 10 మందికి ఇస్తే అప్పటికప్పుడు తెలిసిపోతుంది. 10 మందికి ఇచ్చింది నువ్వు ప్రచారం చేసుకున్నా కూడా ఎవరైతే బాధితులు 90 మంది కూడా వాళ్ళు ఏ విధంగా గోల పెడతా ఉన్నారో మనం చూస్తాము. కాబట్టి ఇది పూర్తి స్థాయిలో నేను డబ్బులు ఇస్తా ఉన్నాను దాని వల్ల వాళ్ళకి జరిగిపోతుంది అంటే నువ్వు ఇచ్చే డబ్బులు ఏ పార్టీ ఇప్పుడు ఆటోలకు 10,000 అంటివి, నువ్వు ఫైన్ 10,000 వేస్తా ఉన్నావు, మొన్న కూడా జీవోని ఇచ్చావు డ్రైవింగ్ లైసెన్స్ పట్టుకుంటే 8,000 రూపాయలు ఫైన్ వేస్తారు, ఓవర్లోడ్ అయితే 8,000 ఫైన్ వేస్తా ఉన్నారు. ఈ మారిగా నువ్వు ఇచ్చేది రూపాయి అయితే ఫైన్ల రూపంలో వాళ్ళ దగ్గర నుంచి నువ్వు వసూలు చేసేది 100 రూపాయలు వసూలు చేస్తా ఉన్నావు, దాని వల్ల కూడా కుటుంబాలు రోడ్డు పడిపోతాండి. ఇది కూడా అంటే ఇప్పుడు ప్రజలు ఎప్పుడు ఎలా చూస్తారంటే అండి, డబ్బులు ఇస్తున్నప్పుడు ప్రభుత్వం ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి ఇస్తుందని చూస్తారు, ఆ ఫైన్ వేస్తున్నప్పుడు అది జగన్మోహన్ రెడ్డి వేస్తున్నాడు అనుకోరుగా, అక్కడ లోకల్ పోలీస్ వేస్తున్నాడు లేకపోతే ట్రాఫిక్ కూడా వేస్తున్నారు అనుకుంటారు. అది ప్రజలు ఇప్పుడు అంత నమ్మే పరిస్థితి లేదు, మనకన్నా రాజకీయ నాయకులుగానో ప్రజలు ఇంకా తెలివిగా ఈరోజు ఆలోచిస్తా ఉన్నారు. ఈరోజు హౌసింగ్ కట్టాం మేము, లక్షలాది ఇల్లు రాష్ట్రంలో కడితే దాన్ని పంపిణీ చేయకుండా నువ్వు 1,000 ఎకరాల పేరుతో లక్షలాది పట్టాలు ఇస్తా ఉన్నా అని చెప్పావు, నువ్వు పట్టాలు ఏడిస్తా ఉన్నావు, నువ్వు ఊరికి 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు ఆ పక్క 1.5 సెంటు అంటే 18 ఎకరాలు ఇస్తా ఉన్నావు, నువ్వు 18 ఎకరాలు ఉన్న ఇల్లు ఇవ్వయి అంటే అది ఇవ్వకుండా ఇది కూడా ఏర్పిస్తా ఉన్నావు. దాంట్లో కూడా అవినీతి, ఏదైతే వాళ్ళ ల్యాండ్స్ ఉన్నాయో వాళ్ళ పార్టీ నాయకులకు సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయో దానికి 100,000 రూపాయలు ఆడ 10 లక్షల ఎకరా అంటే దానికి 50 లక్షలు కట్టిస్తా ఉన్నారు, ప్రజలంతా చూస్తా ఉన్నారు. ఈరోజు కరోనా వచ్చి వీళ్ళని కాపాడింది కానీ లేకపోతే ఇయర్ ఓకే ఎక్కడ మంత్రుల్ని ఎక్కడ ఎమ్మెల్యేని ఈరోజు జనాలు నిలేసిన పరిస్థితి ఇప్పటికే చూసింటాం మనం. కరోనా వల్ల వీళ్ళు బయటపడ్డారు తప్ప ఇంకా వేరే కాదు, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా ఇదే అబద్ధాలు చెప్పడమో ఇంకోటి జరిగిన వాస్తవాలు చెప్తాను, రెక్టిఫై చేయండి దానిపైన. అంతేగాని ఈరోజు ఇసుక అమ్ముకుంటారు మద్యం అమ్ముకునే పరిస్థితి మొత్తం ఏదెచ్చినా కూడా దోపిడీ వ్యవస్థ అంటే. ఇందాక మీరు ఒక మంచి మాట అన్నారు, మీకన్నా ప్రజలు బాగా తెలివి మీరారు, వాళ్ళు మీకన్నా ఎక్కువ రాజకీయాలు చేస్తున్నారని. మీరు ఇప్పుడు చూసుకుంటే పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో మీకున్న 6-7 ఎమ్మెల్యే నియోజకవర్గాలు కూడా అన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఉన్నారు, ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు. సో రేపొద్దున ఏ పథకాలు గవర్నమెంట్ నుంచి రావాలన్నా సరే వాళ్ళకి ఎమ్మెల్యే వాళ్ళ సపోర్ట్ ఉండాలి. సో అలాంటి టైంలో వాళ్ళని కాదని తెలుగుదేశానికి ఎందుకు వేస్తారంటారు ఎలక్షన్స్లో? ఎందుకంటే అంటే మీ ప్రభుత్వం కోసం వేస్తారు, మీ ప్రభుత్వం రావడానికి వేస్తారు, మీ ప్రభుత్వం ఆదాయాన్ని కానీ వ్యక్తిగతమైన దీన్ని కానీ పక్కన పెట్టి రాష్ట్రంలో మళ్ళాంటి వాళ్ళ బాధలు ఈ విధంగా ఉన్నాయి, అందరినీ తిప్పలు పెడతా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. మన యొక్క సొంత లాభం కానీ సొంత ఇది కానీ పక్కన పెట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలనే ఒక ఏకైక లక్ష్యంతో వాళ్ళు ఓటు వేస్తారని మేము అందరూ కూడా భావిస్తా ఉన్నాం. వాళ్ళ భావాలు కూడా అదే ఉన్నాయి, 10 మంది ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఇతరులు ఎవరైనా ఇబ్బంది పడతా అంటే ఒక్కరైనా లేచిపోయి ఆ ఇబ్బంది పడద్దు అనే ధైర్యం చెప్పే వాళ్ళు ఉంటారు మనం 10 మందిలో పోయి. ఆ మరి మనసున్న వాళ్ళు తిరుపతి ఓటర్లు మనసుండి ఈ రాష్ట్రం కోసం ఏ విధంగా రైతులు ఏ విధంగా ఈ రాష్ట్రం కోసం 34,000 ఎకరాలు ఇచ్చిన
పిల్ల పాప వాళ్ళందరూ ఆడబిడ్డలంతా ఏ విధంగా రోడ్ల పైన పడి ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నారు చూస్తా ఉన్నారా, తిరుపతి నియోజకవర్గం చూస్తా ఉన్నాం కదా, ఏ విధంగా ఈ రోజు దోపిడీ చేస్తా ఉన్నారు అధిక ధరలు పెట్టి. ఈ రోజు రేపటి నుంచి పన్ను కట్టాలంటే మార్కెట్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి, ఆ రేటు ప్రకారం పన్ను కట్టాలంటే వాళ్ళు ఆస్తులు అమ్ముకోవాల్సిందే. రేపు ఇక డైరెక్ట్ గా ఈసారి గా తెలుగుదేశం పార్టీ కలవకుండా ఈ పార్లమెంట్ లో గానా వైసీపీ గెలిస్తే డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చి దోపిడీ చేస్తారు, వాళ్ళు ఎవరిని అడ్డగించలేరు కాబట్టి ప్రజలందరికీ ఆ విషయం తెలుసు. ఇంకా ఇండ్ల పైన పడతారు, ఇంకా అంత అయిపోయింది ఖజానా ఖాళీ అయిపోయింది, ఇంకా డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, ఇంకా ఎవరు ఇండ్ల పైన బందుకోట్ల మారి పడతారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మనకన్నా ఎక్కువ ఆలోచన ఉంది కాబట్టి రాష్ట్రం కోసం వాళ్ళ త్యాగాలు చేస్తారు తిరుపతి పార్లమెంట్ లోని ప్రజలు ఓటర్లని నాకు పూర్తి విశ్వాసం ఉంది. సార్ అది మీ చిరకాల అంటే మీకు ఎప్పటి నుంచో ఉన్న డ్రీమ్ అనుకుంటా ఎమ్మెల్యే అవ్వాలన్నది, సో మీరు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్, అంటే నెక్స్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఉద్దేశం ఉందా ఇప్పుడు కూడా? ఇప్పుడు నేను మొదటి నుంచి కూడా అంటే అందరూ ఆలోచన మీరందరూ అనుకునేది ఒక యాంగిల్, నేనైతే ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే దానికి కట్టుబడి ఉంటాను తప్ప పదవులు ఈ రోజు వస్తాయి లేకపోతే ఎమ్మెల్యే అయినా కాదు ఎమ్మెల్యే కన్నా పెద్ద పదవులు ఉంటాయి, అందుకని ఫలాన పదవి కోసం ఇట్లా ఎందుకంటే ఫలాన పదవి నాకు కావాలని దానిపైన ఇది పెట్టుకొని దానిపైన డిప్రెషన్కి లోన్ అయితే మనం చేయలేం పార్టీలో కూడా పని. చాలా మంది మీరు చూసింటారు రాజకీయ నాయకులు ఎమ్మెల్యే కావాలను ఎంపీ కావాలని ఒక ఇది పెట్టుకునేసి మనసులో అతిగా అందరినీ కౌగిలించుకోవడం కానీ జనాల వద్దకు వెళ్ళడం కానీ చూస్తూ ఉంటాము, దానికి వాళ్ళు రాలేదని తెలిసిన వల్ల డిప్రెషన్ అయితే వెళ్ళిపోయి మళ్ళీ కనిపించేవాళ్ళు, కానీ ఆ పరిస్థితి నాకు లేదు. నాకు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఖచ్చితంగా కూడా మా కుటుంబానికి అన్ని విధాల ఉంటారు. రేపు ఎమ్మెల్యేనా ఎంపీనా లేదా ఇంకో నామినేటెడ్ పోస్టా ఇంకోటా లేదు ఏది ఒకపోయినా నేను ఇట్నే ఉంటా. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నాకు ఏ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీకి అంకిత భావంతో పనిచేస్తాం, పార్టీ మాది అనుకుంటాను తప్ప పార్టీ ఇంకో దానికనే ప్రసక్తి లేదు కాబట్టి దానికి కట్టుబడే ఉంటామని. ఏంటి సార్ మీ కోరిక ఏంటంటే రాజకీయాల్లో, సరే ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు, మీ రాజకీయ జీవితంలో మీ కోరిక ఏంటి, అంటే ఏ విధంగా మీ రాజకీయ జీవితాన్ని కొనసాగిద్దాం అనుకుంటున్నారు? నా కోరిక ఏమంటే నేను 82 నుంచి పార్టీలో పనిచేస్తున్నాను తిరుపతిలో, మాతో పాటు చాలా మంది పనిచేసినారు పార్టీకి కష్టపడ్డారు కార్యకర్తలు కానీ నాయకులు కానీ, వాళ్ళకి కూడా సముచితమైన గౌరవం కానీ వాళ్ళ కష్టపడిన దానికి తగిన విధంగా వాళ్ళ గుర్తింపు కానీ వచ్చినప్పుడే నేను కూడా సంతోషంగా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి నా సహచర పార్టీ పనిచేసిన మహిళలు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళకు కూడా ఉన్నతంగా వాళ్ళ కూడా ఎదగాలని, వాళ్ళకి రాజకీయంగానే కాకుండా ఆర్థికంగా అంటామా లేదా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం పార్టీ పరంగా సహాయం అంటామా ఇలాంటివి చేసినప్పుడే పదవి కన్నా కూడా సంతృప్తినిస్తారు. ఈ మాట చంద్రబాబు నాయుడు గారితో కూడా నేను చెప్తూ ఉంటాను, మన పదవి ఇచ్చిన దానివల్ల కొన్ని చేయలేకపోయాం, కొన్నేమి చాలా ఇబ్బందులు పడ్డాం, రాబోయే రోజులు ఆ విధంగా కాకుండా మన కార్యకర్తలకు కానీ మనం ఇది చేశామని చెప్పుకునేటట్టుగా ఉండాలి అంది, అదే నా యొక్క అభిలాష తప్ప పార్టీ పరంగా నేనేదో రాజకీయ నాయకుడు ఉపన్యాసాలు మరి చెప్పడానికి వాస్తవంగా, ఎందుకంటే మనము ఎంత సంతోషంగా ఉంటామో చిన్నది నా దగ్గర 1,000 రూపాయలు ఉంటే ఇట్నే ఉంటాం, 1,000 రూపాయలు నా దగ్గర ఉంటే ఇదే మారి ఉంటాం, కొంతమంది 1,00,000 రూపాయలు ఉన్నా కూడా ఉండలేరు, ఎందుకంటే ఇంకా రావాలని ఆకాంక్ష. అందుకని ఈ యొక్క పదవి కూడా ఇది ఎన్ని రోజులు ఉంటుందని తెలియదు, కానీ ఈ పదవికి మనం ఉన్నంత వరకు మన శక్తి కొద్ది న్యాయం చేయాలి. నాకు ఇంట్లో వ్యక్తుల కన్నా ఇంకోటి కన్నా పార్టీకి పనిచేయడమే ఆనందం, అదేలేండి మనం ఉన్నా లేకపోయినా మన పేరు చిరస్థాయిగా ఉండేటట్టు ఉండాలి, మన యొక్క దీన్ని వేరే వాళ్ళు 10 కాలాలు గుర్తుపెట్టుకునే విధంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం 15 ఏళ్ళు బతుకుతామా 20 ఏళ్ళు బతుకుతామా అది పక్కన పెడితే ఒక మనం చేసిన ఇవి అబ్బా పలాని వ్యక్తి అందరితో ఉన్నాడు బాగున్నాడు బాగా కలిసిమెలిసి ఉన్నాడు అనేది అది నిలిచిపోతుంది చరిత్రలో. అలా కాకుండా మన హావభావాలు మన బాడీ లాంగ్వేజ్ మార్చేసి నేను ఇప్పుడు అధ్యక్షుడు లేదు నేను తులా చైర్మన్ అయినా కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటే అది ఎలకాలం సాగదు, చూస్తాను ఎలకాలం సాగదు ఏది, అందుకని మామూలుగా ఉంటే అది ఎలకాలం ఉంటుంది. కానీ నేను చెప్తున్నా అంటే ఏ పదవి వచ్చినా మనం 10 మందికి మన వల్ల అయినంత వరకు మాట సహాయం మనం చేయాలి, వాళ్ళకి అండగా ఉండాలి, ముఖ్యంగా పార్టీ కష్టపడిన వాళ్ళకి వెన్నుతన్నుగా ఉండి అది చిరకాలం కూడా పార్టీకి కూడా మంచి జరుగుతుంది ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికి కూడా మీ అందరికి కూడా ఎవరైతే ఇంటర్వ్యూ చూస్తా ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా భావన ఒకటే, మనము బాగుండడమే కాదు మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కూడా బాగుండాలి, ఎవరైనా చిరుదారులు తిరుగుతా ఉంటే వాళ్ళని కూడా మన దారిలోకి తెచ్చుకొని ఒక మంచిని 10 మందికి ఇచ్చినప్పుడే అటు ఎన్టీ రామారావు గారి ఆశయాలు కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ చాలా మంది మహామహులు చెప్తూ ఉంటారు మనం,
చాలా ప్రబంధాలు మనం చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సార్, మీ జర్నీ నిజంగా చాలా ఇన్స్పిరేషనల్. అంటే మీరు ఎప్పుడో పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీతో పార్టీలో రకరకాల పదవులు తీసుకున్నా సరే ఇప్పటికీ కార్యకర్తగా పార్టీగా అంటిపెట్టుకునే ఉన్నారు. ఎప్పటికీ మీ కోరిక పార్టీని అధికారంలోకి తేవాలని తప్ప మీకంటూ పదవులు కావాలని కాదు. ఇలాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు. మీరు పార్టీలో మీరు ఏ తెలుగుదేశం పార్టీలో ఇలాగే మరిన్ని పదవులు సాధించాలని, అలాగే ఆరోగ్యాలతో కలకాలం ఉండాలని, మంచి సక్సెస్ చూడాలని మేము అమరావతి 24/7 తరపు కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. Please like, share, subscribe to Amaravati 24/7 News YouTube channel.